వీక్షక బాంధవులందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, శుభాశిస్సులు, బ్రహ్మోత్సవం. మరొకసారి వీక్షకులందరికీ నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. క్రోధీనామ సంవత్సరం ఈరోజు మంగళవారం పాడ్యమి. ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరం ఈరోజు సూర్యోదయం నుంచి ప్రారంభం అయ్యింది. ఇక క్రోధీనామ సంవత్సరం, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క నామం ఉంటుంది. అయితే ఈ ఒక క్రోధీనామ సంవత్సరం అనేది 38వ సంవత్సరం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇలా 20 సంవత్సరాలు బ్రహ్మాధీనం, 20 సంవత్సరాలు విష్ణు ఆధీనం, 20 సంవత్సరాలు శివాధీనం అని 3 భాగాలుగా చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సంవత్సరం విష్ణు ఆధీనంలో వస్తుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరానికి కూడా ఆ సంవత్సరాధిపతికి తగినట్టుగా ఒక గ్రహము ఆధీనంలో ఉంటుంది. ఈ క్రోధీనామ సంవత్సరాధిపతి శని, క్రోధీనామ సంవత్సరానికి అధిపతి శని. ఇక ఈ ఒక క్రోధీనామ సంవత్సరం, ఈ సంవత్సరంలో మంగళవారం మొదటి సూర్యోదయం జరిగింది కాబట్టి ఈ సంవత్సరాధిపతి ప్రకృతిలో కుజుడు. అంటే మంగళవారం రోజు ప్రారంభమవుతుంది ఉగాది పర్వదినం కాబట్టి మంగళ గ్రహము ఈ సంవత్సరానికి మహారాజు. అనగా శని సంవత్సరాధిపతి మరియు ఈ సంవత్సరానికి మహారాజు కుజుడు, అంటే మంగళ గ్రహం శని మరియు మంగళ. ఇక్కడ క్రోధీనామ సంవత్సరము అని ఆ పేర్లోనే వచ్చేసింది. క్రోధీ క్రోధభావము, ఇది విశేషంగా మనకి క్రోధీనామ సంవత్సరంలో ఈ పంచాంగంలో మనమందరూ వినాల్సినది పరమేశ్వరుని మరియు నారాయణ అనుగ్రహంతో, కులదైవ అనుగ్రహంతో, మాతృపితృదేవతల అనుగ్రహంతో, గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటూ సకల గురువుల్ని ప్రార్థిస్తూ మరియు కులదేవతభ్యో నమః, గ్రామదేవతభ్యో నమః, మాతృపితృదేవతభ్యో నమః, ఆచార్య దేవతభ్యో నమః అన్ని దేవతల ఆశీర్వాదం పొందుతూ ఇక ఈరోజు మనమందరూ కూడా దక్షిణ భారతంలో చాంద్రమాన యుగాది రోజు, యుగ ఆది ఉగాది, సాక్షాత్ బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించిన రోజు యుగాది అయ్యింది. అది మన తెలుగులో ఉగాది అని మనము చెప్తూ ఉంటాం, తెలుస్తూ ఉంటాం ఉగాది అనే నామం. ఈ ఉగాది రోజు విశేషంగా వేదంలో చెప్పేది మనకి ఈరోజు బెల్లము మరియు వేపని సేవించాలి అని, నింబకళంద భక్షణం. అంటే విశేషంగా ఈరోజు మీరందరూ కూడా ఇళ్లల్లో మన తెలుగు సంప్రదాయంలో షడ్రుచువులకి మనము ఉగాది పచ్చడి అని చక్కగా చేస్తూ ఉంటారు, ఆచరించి దాన్ని ప్రసాదంగా తీర్థంగా స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఆ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు విశేషంగా ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఆ శ్లోకాన్ని చెప్తూ తీర్థాన్ని స్వీకరిస్తారు. ఈ ఒక నింబ కళంద భక్షణం, నింబ కళంద అంటే వేప చిగురు, వేప పువ్వు అని అర్థం. వేప బెల్లం, వేప అనేది చేదు, బెల్లము అనేది తీయటి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము, మన జీవితంలో మంచి చెడు, పగలు రాత్రి, అదే విధానంగా కష్టాలు సుఖాలు, లాభాలు నష్టాలు,
అన్నిటినీ కూడా నేను స్వీకరిస్తాను అని మనము ప్రసాదాన్ని స్వీకరిస్తాం. దాని అర్థం అన్నీ స్వీకరించాలి అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఏదొచ్చినా అన్నిటినీ స్వీకరిస్తే మనం సంతోషంగా ఉండొచ్చు. మనకి ఇది వద్దు అది వద్దు ఇలాగే ఉండాలి అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, మనం మానసికంగా ఒత్తిడి ఎక్కువ తీసుకొని మానసికంగా బాధపడతాం. అందుకే ఈరోజు మనం అందరూ కూడా 6 ఋతువులకి ప్రతీకంగా 6 రుచువులని స్వీకరిస్తాం. ఒక సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. అయితే ఇది చైత్రమాసం కదా, వసంత ఋతు ప్రారంభ కాలం, చాలా విశేషమైన రోజు. ఈరోజు అందరూ కూడా భక్తి భావనలతో సనాతన ధర్మం అందించిన సాంప్రదాయకంగా ఈరోజు మనమందరూ కూడా ఉగాది పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటాం. చూడండి, ప్రతి పండుగకి కూడా ఒక వైజ్ఞానికం ఉంటుంది, ఒక శాస్త్రీయ నియమాలు పద్ధతులు ఉంటాయి. ఈరోజు కూడా అభ్యంగ స్నానం, తరళి తోరణం అంటారు, అంటే ఇంటికి చక్కగా తోరణాలు అలంకరించి గృహదేవత కులదేవత వారందరినీ పూజించి తీయని ప్రసాదాన్ని వండి దేవుళ్ళకి నైవేద్యం పెట్టి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా భుజించి ఈరోజు ఆనందాన్ని స్వీకరించాలి అని విశేషంగా మన సనాతన ధర్మం మనకి అందించింది. వీటి మధ్యలో మనకి పంచాంగం గురించి తెలుసుకోవడం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం, ప్రపంచం గురించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనము వాటిని తెలుసుకొని ఎలా జాగ్రత్త పడాలి అనేది మనకి ఈ పంచాంగం అందిస్తూ ఉంటుంది. పంచాంగ శ్రవణం అంటే ఏముంది పంచాంగంలో, గ్రహణాలు ఎన్ని ఉన్నాయి ఈ సంవత్సరంలో, తర్వాత వర్షాలు ఎలా ఉంటాయి, ఏ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఇక ఎటువంటి వ్యాధులు ప్రభావం చూపిస్తుంది, ప్రజలు ఎలా ఉంటారు, దేశం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవడమే పంచాంగంలో ఉన్న మూల ఉద్దేశం. అయితే ఈరోజు మనమందరూ కూడా పంచాంగ శ్రవణ ప్రకారం పంచాంగంలో ఈ సంవత్సరంలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఈ సంవత్సరంలో సేనాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, ఇక పశు నాయకుడు ఎవరు, ఎవరు ఏ గ్రహాలు ఏ ప్రభావం భూమిపై అంటే ప్రకృతిపై చూపిస్తుందో అవన్నీ తెలుసుకుందాం. మరొకసారి మీరందరూ కూడా ఈ యొక్క రుచులు అంటే ఉగాది పచ్చడిని స్వీకరించండి. ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ కులదేవత గ్రామదేవతల్ని స్మరిస్తూ స్వీకరించిన తర్వాత తల్లి తండ్రి అంటే మన ఇంట్లో ఉన్న పెద్దవారికి పాద నమస్కారం చేసుకుంటే వాళ్ళు చిరంజీవా అంటూ ఆశీస్సులను అందిస్తారు. ఆ ఆశీస్సుల్ని మనము పొందాలి. అయితే ఈ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు చెప్పే శ్లోకం, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం అంటూ సేవించాలి. మరొకసారి తెలియజేస్తున్నా, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం. వీటిని సేవించేటప్పుడు ఈ శ్లోకాన్ని స్మరిస్తూ సేవిస్తే శతాయు వజ్రదేహాయ, శత అంటే 100 సంవత్సరాలు ఈ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వజ్రదేహాయ శరీరము అంటే ఈ కాయము గట్టిగా ఉండాలని అర్థం. సర్వారిష్ట వినాశాయ సకల విధమైన అరిష్టాలు అంటే మృత్యు దోషాలు, అపకంటకాలు, అనారోగ్యాలు, అపవాదాలు, నిందలు, ఇటువంటి ఏది ఉన్నా కూడా అరిష్టం అనే అవన్నీ కూడా తొలగిపోవాలి. సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం అంటే వీటిని సేవించడం వలన నాకు సర్వ విధమైనవి శుభం ఫలితం ప్రాప్తించాలి, అరిష్టాలన్నీ దూరం అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. అలాగే అందరూ కూడా ఈరోజు చక్కగా అంటే ఉగాది పర్వదినం రోజు అందరూ కూడా ఈ ఒక నిమ్మకళంద 6 రుచువులు అంటే ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు ఈ శ్లోకాన్ని తెలియచేసి చక్కగా స్వీకరిస్తే మంచిది. ఇది శాస్త్రం.
అయితే ముందుగా ఈ సంవత్సరాధిపతి శని అని తెలియచేశాను. క్రోధినామ సంవత్సరాధిపతి శని. ఇక మంగళవారం ప్రారంభమైంది కదా, ఈ సంవత్సరాధిపతి రాజు. రాజు ఇక ఈ ఒక సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం, పేరులోనే క్రోధి అనేది ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచంలోనే యుద్ధ భీతి ఏర్పడుతుంది. ఎక్కడైనా యుద్ధాలు జరగచ్చు, యుద్ధం జరుగుతుంది అని చాలా దేశాలు సైన్యాన్ని, అంటే తన సైన్యాన్ని సిద్ధంగా చేసుకొని ఉంటుంది. అది క్రోధినామ సంవత్సరం. బయట చూపించకుండానే మనసులోపలే క్రోధాన్ని పెంచుకుంటూ ఉంటారు జనాలు, ద్వేషాన్ని పెంచుకుంటారు, కోపాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంటారు అని అర్థం. క్రోధినామ సంవత్సరంలో చెడు ఎంత వేగంగా ప్రసరణ జరుగుతుందో అదే విధానంగా మంచిది కూడా క్రోధభావం పుడుతుందంట. ఒకటి అర్థం చేసుకోండి, చెడు సైలెంట్గా ఉన్నా అర్చన అది చెడువే, అదే మంచిది మౌనంగా ఉన్నా అది చాలా ఘోరమైన యుద్ధానికి దారితీస్తుంది. ఇక ఆ మంచిదే ఎదిరించి యుద్ధం దిగితే మహాభారతమే జరుగుతుంది, మీకు తెలిసినదే. అందుకే ఈ సంవత్సరంలో ధర్మ అధర్మాల మధ్య ఘోరమైన యుద్ధాలు, అంటే ధర్మం ఒకవైపు అధర్మం ఒకవైపు యుద్ధాలు జరుగుతాయి. మంచి చెడుకి ఎక్కువ శాతం యుద్ధం జరుగుతుంది. అందులో మంచిదానికే విజయం, ఎందుకంటే కర్మకారకుడు శని క్రోధినామ సంవత్సరానికి అధిపతి కాబట్టి. ధర్మ మార్గాన్ని ఎన్నుకునే వారికి, ధర్మంగా నడుచుకునే వారికి ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది, ఖచ్చితంగా మంచిదే అవుతుంది. అయితే ఈ సంవత్సరానికి రాజు అధిపతి కుజు, అంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేదైతే, ఈ సంవత్సరంలో సంవత్సరం అంతా కుజుడు కడ అగ్నికారకుడు, వేడి ఎక్కువ ఉంటుంది, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, పట్టణాలు గ్రామాలు దహించబడతాయి. అంటే మీకు అందరికీ తెలుసు ఈ కాడిచిచ్చు అంటాం, అంటే అడవిల్లో మనకి అగ్ని ప్రమాదాలు జరగడం, ఇటువంటివి ప్రపంచంలో చాలా జరుగుతాయి. ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం అగ్ని ప్రమాదాలు మరియు పెద్ద పెద్ద కాల్పులు, యుద్ధాలు, ప్రజల్లో యుద్ధ భీతి ఇవన్నీ జరుగుతాయి. మరియు ఈ సంవత్సరంలో ఆహార పదార్థాలు ఇంకంత మరింత విలువలు కూడా పెరిగిపోతాయి. ఈ సంవత్సరాధిపతినే కుజుడు, అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరంలో మంత్రి శని, అందువలన ఈ సంవత్సరంలో వర్షపు ధార చాలా తక్కువ ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షం చాలా తక్కువ ఉంటుంది. ఒకవైపు వర్షాలు లేకుండా కొంచెం, అంటే మనకందరికీ వర్షాలు లేకపోతే ఏమవుతుంది, దవసధాన్యాలు ఎక్కువ పండించలేరు, కరువు కాలం వచ్చేస్తుంది. మరొక వైపు ఇక అంటే ఊహించలేనంత వర్షాలు సమయానికి ఉండవు, అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అంటే ఒక పక్క క్షామము, అంటే దీని అర్థం అతివృష్టి అనావృష్టి రెండు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఇక అదే విధానంగా ఆకాశంలో మేఘాల్లోని వ్యత్యాసం, అంటే మేఘాలకి చాలా తేజస్సు ఉంటుంది. ఆకాశానికి అంతరిక్షానికి ఎంత తేజస్సు ఉంటుందో ఆ అంతరిక్షానికి ఈ సంవత్సరం తేజస్సు తగ్గుతుంది అని అర్థం. అంతరిక్షంలో తేజస్సు ఎందుకు తగ్గుతుంది అంటే ఆ ఒక అంతరిక్షంలో మార్పులు అనేవి ఏర్పడడం వలన అంతరిక్షానికి తేజస్సు అనేది తగ్గుతుంది. అదే విధానంగా వర్షపు ధార అనేది చాలా తక్కువ అవుతుంది, ఈ సంవత్సరంలో వర్షాలు తక్కువ అని అర్థం శని మంత్రి అవ్వడం వలన. ఇక సేనాధిపతి కూడా శనియే. సేనాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరంలో రాజులు, అంటే పూర్వంలో, ఇక్కడ రాజులు అన్నప్పుడు మనకి దేశాలు, రాజ్యాలు,
అనేది తీసుకోవాలి. మంత్రివర్గస్థులు ఈ వీళ్ళందరూ కూడా దాని కిందే వస్తారు. వీళ్ళు ఒకరిపైన ఒకరు క్రోధ మనోభావం పెంచుకొని ఇక యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే పరిస్థితులు, ఆటంకాలు తెచ్చుకుంటారు. అంటే ప్రపంచంలో దేశాలు యుద్ధాన్ని ప్రకటిస్తాయి, దాని వలన ప్రజలు భయపడతారు అనేదాన్ని సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో సేనాధిపతి శని అవ్వడం వలన అంటే ఏదైనా జరగచ్చు, మేము సిద్ధంగా ఉన్నాము అని ప్రతి దేశము ప్రకటిస్తుంది. ఇక ఈ సంవత్సరం సస్యాధిపతి, సస్య అంటే వ్యవసాయము, వ్యవసాయానికి అధిపతి కుజుడవడం వలన మనకి ఈ ఒక సముద్రపు మట్టి రంగు తెలుసు కదా మనకి, అటువైపు రంగు అంటే పూర్తి ఎరుపు కాదు, అలాని నలుపు కాదు, ఇక పింక్ కలర్ లైట్ ఎరుపు. ఈ మనకి మట్టి తెలుసు కదా, ఇసుక శాండ్, అటువంటి వర్ణపు ధాన్యాలు అంటుంది. ఆ ధాన్యాల్లో విశేషంగా ఈ సంవత్సరంలో వడ్లు అవి బాగా పండుతాయి, వాటికి బాగుంటుంది. ఎరుపు రంగు ధాన్యాలు బాగా పండుతాయి, కందులు బాగా పండుతాయి, శనగలు బాగా పండుతాయి ఈ సంవత్సరంలో. అంటే ఎక్కువ వ్యవసాయంలో ఉత్పత్తి ఎక్కువయ్యేది వడ్లు మరియు శనగలు మరియు కందులు మరియు ఎరుపు రంగు ధాన్యాలు. మరియు అదే విధానంగా ఈ సంవత్సరంలో కూరగాయల విషయానికి వస్తే, వెజిటేబుల్స్ ఇటువంటి విషయానికి వస్తే, ఈ సంవత్సరంలో వెజిటేబుల్స్ అనేవి పసుపు రంగు వెజిటేబుల్స్ మరియు ఎరుపు రంగు వెజిటేబుల్స్ ఎక్కువగా పండుతాయి మరియు వాటిలో ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఇవి ఎప్పుడు ఏ సమయంలో పొందుతారు అంటే ఇప్పుడు ఈ ఉగాది నుంచి మే నెల 10వ తారీఖు వరకు మంచి లాభాలు ఉంటాయి. మే ఆఖరి నుంచి ఆగస్టు 1 వరకు లాభాలు కన్నా నష్టాలే ఎక్కువ అనుభవిస్తారు రైతులు. మరియు ఆగస్టు మాసంలో ఏ ఒక ధాన్యము వచ్చినా ఆ మాసంలో ఏ ఒక ఎరుపు మరియు పసుపు రంగు కూరగాయలు ఇటువంటివి కోతకు వచ్చినా లాభం ఉంటుంది. మరియు సెప్టెంబర్లో ఉండదు. మరియు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి తగ్గుతుంది, మరి ఫిబ్రవరిలో ఎక్కువ శాతం ఉంటుంది, మార్చిలో ఉండదు మళ్ళీ. ఇలా ఈ సంవత్సరంలో ఆ సమయానికి లాభదాయకమైనవి ఎరుపు రంగు దవస ధాన్యాలు మరియు పసుపు రంగు దవస ధాన్యాలకి ఎక్కువ లాభాలు ప్రాప్తిస్తాయి అనేది ఈ సంవత్సరంలో సస్యాధిపతి కుజుడవడం వలన పంచాంగం తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడు అంటే చంద్రుడు ఏ ధాన్యం చెప్పండి, బియ్యం కదా, అటువంటిది. చంద్రుడు క్షీరానికి అధిపతి, క్షీర ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, బియ్యము ఎక్కువ ఉత్పాదన జరుగుతుంది, అంటే ఎక్కువ పండుతారు ప్రజలు అని అర్థం. అదే విధానంగా వర్షాలు తక్కువన్న గోవులకి ఎంత ఆహారం కావాలో అంత వర్షం పడి, గోవులకి సేవించడానికి నీరు ఎంత కావాలో అంత చంద్రుడు ప్రాప్తిస్తాడు అని అర్థం. చంద్రానుగ్రహం వల్ల గోవులకి సుభిక్షము మరియు గోవులు సంతోషంగా ఉంటాయి అనేది చంద్రుడు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం చంద్రుడు మనకి మంచి ప్రతిఫలం అందిస్తున్నారు. ఇక అర్ఘాధిపతి, లాభ నష్టాలు. ఈ సంవత్సరంలో అర్ఘాధిపతి కూడా శని. ఈ అర్ఘాధిపతి శని అవడం వలన ఈ సంవత్సరంలో చోరబాధ చోరభయం అంటే వేరే వాళ్ళది ఇంకొకరు లాక్కోవడం, వేరే వాళ్ళ డబ్బులు తీసేయడం, వస్తువులు తీసేయడం, ఇటువంటి వాటివి ఎక్కువ జరుగుతాయి. చోరబాధ చోరభీతి అనేది ఈ యొక్క శని కారణం వల్ల జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో క్షామము అనేది ఎక్కువ ఉంటుంది మరియు ఆహార పదార్థాలు ఎక్కువ విలువలు పెరిగిపోతాయి. ఈ సంవత్సరంలో ఉద్దులు కూడా ఎక్కువ పండుతారు, వాటికి లాభం కూడా ప్రాప్తిస్తుంది, ఉద్దులు అని అర్థం. ఇక మేఘాధిపతి శని అని, మేఘాలకి అధిపతి శని. మేఘాలకు అధిపతి శని అవడం వలన వర్షాలు
తానంత తానే తగ్గుతూ ఉంటాయి. అకాల వర్షాలు అంటే అకాలమైన వర్షాలు వస్తాయి, కాలానికి వర్షాలు సరిపోవు, నీటి కొరత ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో. నీరు కాస్త చాలా చోట్ల నీరు లభించకుండా ప్రజలు చాలా బాధపడుతూ ఉంటారు, నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒక మేఘాధిపతి శని వల్ల మనకి నిత్యము ఉపయోగించే ఆహార పదార్థాలు దాని విలువలు పెరిగిపోతాయి. శని అధిపతి మేఘాధిపతి అవ్వడం వలన అంటే శని మేఘాధిపతి అవ్వడం వలన ఈ నలుపు రంగు ధాన్యాలు పండే సమయానికి వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి. అటువంటి పరిస్థితి మన భూమిపై ఉంటుంది. అంటే నల్లటి భూమిపై ఎక్కువ వర్షాలు పడతాయి, ఎర్రటి భూమిపై వర్షాలు తగ్గుతాయి అని దీని అంతరార్థం. అంతేకాకుండా ఇక్కడ మనం బాగా గమనించాలి, ఈ ఒక శని మరియు కుజుడు సమశత్రువు అని వీళ్ళిద్దరు. శని సంవత్సరాధిపతి కదా, అదే విధానంగా ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఈ వీటిలో యుద్ధ భీతి, ప్రజల్లో యుద్ధ భీతి ఏర్పడుతుంది. ఒకరిలొకరిలో కొట్టుకునేదానికి ప్రయత్నిస్తారు, కుటుంబాలు విడిపోయడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటివి కల్మష కుతంత్రాలతో వాళ్ళు ఏదో విధానంగా నేను పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ధర్మానికి మాత్రమే విజయం ప్రాప్తిస్తుంది అని మనకి తెలియచేస్తుంది. రసాధిపతి గురువు, ఈ సంవత్సరంలో రసాధిపతి గురువు అవ్వడం వలన మనకి ఈ పెద్ద పెద్ద వృక్షాలు అంటాం కదా, వృక్షాలు మంచిగా పెరుగుతాయంట ఈ సంవత్సరంలో. వృక్షాల నుంచి పండే ఫలాలు ఎక్కువ లాభాలను ఇస్తాయంట వృక్షాల నుంచి. మరియు అంతేకాకుండా ఈ సంవత్సరంలో శ్రీగంధము ఎక్కువ పండుతూ ఉంటుంది, మరియు బంగారు కూడా విలువ పెరుగుతుంది, బంగారు కూడా విలువ పెరుగుతుంది అని ఈ ఒక సంవత్సరంలో తెలియచేస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనమందరం కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, గురువు అంటే ధర్మకారకుడు కదా, ధర్మాన్ని ప్రజలు అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో విశేషంగా రసాధిపతి, చూడండి రసాధిపతి, రసాధిపతి గురువు అవడం వలన మనుషుల్లో కూడా చాలా వ్యత్యాసాలు వస్తాయి. అంటే ఆహార పద్ధతుల్లో వ్యత్యాసాలు తెచ్చుకుంటారు ఆరోగ్యం కోసం. ఈ సంవత్సరంలో చాలా వరకు ప్రజలు ఈ ఒక రాజసిక ఆహారాలు, రాజసికమైన ఆహారాలు సేవించే వారికి, అంటే ఈ సంవత్సరంలో శాకాహారం సేవించే వారు ఎక్కువ అవుతారు. ఈ శాకాహారం కాకుండా వేరే మాంసపు ఆహారాన్ని ఇష్టపడేవారు, సేవించేవారు, ఆహారం వల్లనే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ శరీరంలో అనారోగ్యం ఉత్పత్తి అయ్యి అది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా భయభ్రాంతులయ్యి అటువంటి ఆహారం నుంచి దూరమై శాకాహారాన్ని ఎక్కువ మంది ఈ సంవత్సరంలో సేవిస్తారు. అంటే అనారోగ్యం కూడా రోగాలు కూడా వస్తాయి అని అర్థం. దీన్ని బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో నీరసాధిపతి కుజుడు, నీరసాధిపతి కుజుడు అవ్వడం వలన ఈ సంవత్సరంలో బట్టలు ఎక్కువ ఉత్పాదన అంటే వస్త్రాలు ఉత్పత్తి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మరియు అంతేకాకుండా ఈ ఒక పగడాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి సముద్రంలో, మరియు అంతేకాకుండా ఎరుపు ధాన్యాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అనేది ఈ ఒక కుజస్య నీరసాధిపతి ప్రలం అనేది తెలియజేస్తుంది. మరియు యమస్య పశునాయకుడు, ఈ సంవత్సరంలో యమదేవతుడు పశునాయకుడు. అందుకే అన్ని భగవంతుడికి అన్ని పశువులే కదా. ఎవరైతే పశుపక్షాదులు అంటే ఏదైతే ఉంటాయో అటువంటి వాటిని సేవించే వారికి యముడే శత్రు అవుతాడు. దాని అర్థం ఏంటి అంటే అనారోగ్యం వస్తుంది. మరియు పశుపక్షులకి మనం పెంచుతూ ఉంటాం కదా, అటువంటి వాటికి అనారోగ్యం ఎక్కువ వస్తుంది, దాన్ని సేవించే వాళ్ళకి ఆ రోగం విస్తరిస్తుంది అని అర్థం. అందువలన వాటిలో తెలియని కంటికి కనబడని క్రిమకీటాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి వాటి వల్ల పశువులు మరియు మనం పెంచేలాంటివన్నీ కూడా అనారోగ్యానికి దారితీస్తాయి అనేది యముడు పశునాయకుడు అవ్వడం వల్ల తెలుస్తూ ఉంది. పాలు ఉత్పత్తి అవుతాయి, గోవులు మంచిగా ఉంటాయి, వేరే కొన్ని జీవరాశులకి ఖచ్చితంగా
యముడు పశునాయకుడు అవ్వడం వలన వాటిపై ప్రభావం ఉంటుంది. అయినంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇది నవనాయకులు అంట. అంటే ఈ సంవత్సరంలో ఈ 9 గ్రహాలు ఏ వైపు, అంటే ఈ ఒక 9 నవనాయకులు ఏ దానిపై ఎలా ప్రభావం చూపించారో మనం అందరూ తెలుసుకుందాం. అయితే ఈరోజు విశేషంగా తెలుసుకునేది ఇంకా ఉంది. ఈ సంవత్సరంలో గ్రహణాలు 4 గ్రహణాలు ఉంటాయి. ఏ గ్రహణము కూడా భారతం పైన ప్రభావం అంటే చూపించదు. ఎందుకంటే 4 గ్రహణాలు కూడా మనకి గోచరించవు. ఉత్తర అమెరికా ఇటువంటి దూరపు ప్రాంతాల్లో, యూరోప్ కొన్ని దేశాల్లో, అప్పుడప్పుడు ఈ జపాన్ కంట్రీలో, ఇలా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే గ్రహణం గోచరిస్తుంది. దాని ప్రభావం అక్కడ మాత్రమే చూపిస్తుంది. కానీ ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఈరోజు ప్రధానంగా మనము తెలుసుకోవాల్సినది నవనాయకులు తెలుసుకున్నాం, ప్రపంచం గురించి తెలుసుకున్నాం. అయితే లాభ నష్టాలు అంటే విశేషంగా ప్రతి ఒక్కరు వినేది ఈ సంవత్సరంలో ఆరోగ్యం ఎలా ఉంటుంది, లాభ నష్టాలు ఎలా ఉంటాయి, సుఖం ఎంత, దుఃఖం ఎంత, ఆరోగ్యం, ఆదాయం, నష్టం, రాజ్యపూజ్యం, రాజకోపం ఇలా ఉంటుంది. ఇది విశేషంగా అందరూ గమనిస్తూ ఉంటారు. అయితే అన్ని రాశి వారికి తెలియచేస్తున్నాను. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వీరికి మేషరాశి వారికి ఆరోగ్యం 2, అనారోగ్యం 3 ఉంటుంది. ఇక మేషరాశి వారికి రాజ్యపూజ్యం 5 అయితే రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8% ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం 6, అనారోగ్యం 4% ఉంది. రాజ్యపూజ్యం 5, రాజకోపం 2. మరియు ఈ సంవత్సరంలో సుఖము 6, దుఃఖము 3. ఇది వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారికి ఆదాయం 5%, వ్యయం కూడా 5. ఇక ఆరోగ్యం 1, అనారోగ్యం కూడా 1. మరియు అదేవిధంగా రాజ్యపూజ్యం 4% ఉంటుంది, రాజకోపం 2%. ఇక సుఖము 6, దుఃఖము 3. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5% మరియు వ్యయం 11% ఉంది. ఆరోగ్యం 5% ఉంటుంది మరియు అనారోగ్యం 1. బాగానే ఉంది, మంచిదే. ఇక అదే విధానంగా రాజ్యపూజ్యం 2, రాజకోపం 6 ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సుఖము 6, దుఃఖము 3%. ఇక సింహరాశి వారికి 2 ఆదాయంలో 2%, ఖర్చు 14 అంటే వ్యయం 14% ఉంది. ఇక ఆరోగ్యం 3, అనారోగ్యం 0 మరియు రాజ్యపూజ్యం 5, రాజకోపం 6 ఉంటుంది. సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. ఇక విశేషంగా మనము కన్యారాశి వారికి 5% లాభము, అదే విధానంగా ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5% ఉంటుంది. ఇక వీరికి ఆరోగ్యం 1%, అనారోగ్యం 2, రాజ్యపూజ్యం 4% ఉంది, రాజకోపం 2. ఇక సుఖము 6, దుఃఖము 3% ఉంది. ఇక అదే విధానంగా తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8% ఉంది. ఆరోగ్యం 6%, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 5%, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3% ఉంది. ఇక వృశ్చిక రాశి ఆదాయం 8, 14% వ్యయం ఉంది. ఆరోగ్యం 2, అనారోగ్యమే ఎక్కువ ఉంది 3%. ఇక రాజ్యపూజ్యం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి
ఆదాయం 11, వ్యయం 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4%, అనారోగ్యం ఎక్కువ ఉంది, జాగ్రత్త వహించాలి. రాజ్యపూజ్యం 4 మరియు రాజకోపం 2. ఇక ఆరోగ్యం అంటే సుఖము, ఇక సుఖము 6, దుఃఖము 3. మంచిగానే ఉంది, ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. ఇక మకర రాశి 14, ఆదాయం 14, వ్యయం కూడా ఉంది, వచ్చేది సరి సమానంగా ఉంటుంది. ఇక ఆరోగ్యం 1%, అనారోగ్యం ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజ్యపూజ్యం 5, రాజకోపం 6, జాగ్రత్తగా ఉండాలి. ఇక అదే విధానంగా వీరు సుఖము 3, దుఃఖము 3, సరి సమానంగా ఉన్నాయి. కుంభరాశి వారికి అంతే, ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం కూడా 14% ఉంది. ఇక ఆరోగ్యం 1, అనారోగ్యం 6% ఉంది. రాజ్యపూజం 5%, ఇక రాజకోపం 6%, సుఖము 3, దుఃఖము 3, సరి సమానంగా ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఆదాయం 11 మరియు వ్యయం 5%, ఆరోగ్యం 0, అనారోగ్యమే ఎక్కువ, 4% ఉంది. రాజ్యపూజం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇవి అంటే విశేషంగా ఆదాయ వ్యయ కోష్టకం అంటారు, ప్రవర్గం ఇది. వీటిని ఒక సిద్ధాంతం పైన చక్రము రచించి వీటిలో భాగాకార గుణాకారాలు అంటాం, ఇటువంటివన్నీ చేసి ఆ లెక్కల ప్రకారం ప్రతి ఒక్క గ్రహానికి ఆ రాశాధిపతిని చూసి దీన్ని నిర్ణయిస్తారు. ఆ పద్ధతిలో ఏదైతే పంచాంగంలో ఉందో ఆ పద్ధతి ప్రకారం మీ ముందు తెలియజేశాను. ఇక ఈ సంవత్సరంలో మనము తెలుసుకోవాల్సిన విశేషమంతా అంటే సంవత్సరాధిపతి, సంవత్సరం పేరు, రేవతి నక్షత్రంలో ప్రారంభమైంది, ఇక మంచిదే, ఈ సంవత్సరంలో కుజుడు రాజు అనేది తెలిసింది, శని ఆధీనంలో కుజుడు ఉంటాడు, ఇవన్నీ కూడా అన్నీ అర్థమయ్యేలా తెలియచేశాను. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని అందరూ కూడా ఆచరించి ఈ సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీరందరూ కూడా ఉగాది పచ్చడితో పాటు ఇంట్లో సాంప్రదాయిక ఏదైతే ఆహార పదార్థాలు వండుతూ ఉంటారో వాటన్నిటినీ కూడా కుటుంబ సమేతంగా ఆస్వాదిస్తూ ఈరోజు కుటుంబ సమేతంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఆహార పదార్థాలందరూ కుటుంబస్తులందరూ కలిసి ఆహారాన్ని అంటే సాంప్రదాయకంగా ఆహారాన్ని సేవించి మరియు కులదేవత గ్రామద దేవతని పూజించి మరియు ఈరోజు వృక్షో రక్షతి రక్షిత, వేదో రక్షతి రక్షిత, బ్రాహ్మణో రక్షతి రక్షిత అంటూ వేదం ఏదైతే చెప్తుందో అదే విధానంగా గావో రక్షతి రక్షిత అంటూ గోవుల్ని, వేదాలని, బ్రాహ్మణుల్ని, వృక్షాలని, దేవాలయాలను ఈ సంవత్సరంలో అయినంత వరకు మేము రక్షించుకుంటామంటూ సంకల్పం చేసి ఈరోజు అందరూ కూడా నింబకళంద భక్షణాన్ని అంటే ఉగాది పచ్చడి సేవిస్తూ అందరూ కూడా మంచిది కోరుదాం. సర్వే జన సుఖినో భవంతో, లోక సమస్త సన్మంగళాని భవంతో. మరొక్కసారి వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు. బ్రహ్మోస్మి. వీక్షకులకి క్రోధీనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి రాశి ఫలాలు అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూసుకుందాం. గోచార ఫలంలో ప్రస్తుతం శనిస్థానం మరియు గురువు ఇప్పుడు రాశిలో ఉన్న మే 1వ తేదీ నుంచి గురువు స్థానపలటం ద్వితీయ గురు మరియు వ్యయస్థానంలో రాహు 12వ ఇంట్లో. ఈ గ్రహాల ఆధారంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలాలు అనేవి మనకి మన జన్మజాతకంలో
మరియు జాతకరీత్యా లగ్నము రాశి మరియు నామనక్షత్రము రాశి మరియు విశేషంగా ఎటువంటి దశాభుక్తులు జరుగుతున్న ఏ దశలో ఉన్నారు అనే దానిపై వాటి ప్రభావం కూడా కాస్త ఉంటుంది. అంటే దశాభుక్తుల్లో మంచి స్థానంలో ఉన్నప్పుడు గోచార ఫలంలో కొన్ని గ్రహాల ప్రభావం మనకి ఎటువంటి దుష్ఫలితాలు ఇచ్చినా కూడా మనకి గ్రహచారంలో అంటే జన్మజాతకంలో మనకి మంచిగా ఉంటే ఖచ్చితంగా మంచిగానే జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో లాభ నష్టాలు చూసేదైతే మేషరాశి వారికి లాభము అనగా ఆదాయం 8% ఉంటే ఇక వ్యయము 14% ఉంటుంది. అదే విధానంగా ఆరోగ్యం 2% అయితే అనారోగ్యం 3%, ఇక రాజ్యపూజ్యం 5%, రాజకోపం 6% ఉంటుంది, దుఃఖము 3, సుఖము 3. ఇది మేషరాశి వారికి. మేషరాశి వారికి ఈ మే నెల 1వ తేదీ నుంచి రాజయోగమే ఏర్పడుతుంది. ద్వితీయంలో గురువు మరియు ఏకాదశ స్థానం లాభస్థానము మరియు విశేషమైన పుణ్యఫల స్థానము శని ఉంటారు. శుభగ్రహాలు ప్రభావం చాలా బాగుంది. ఇక వ్యయంలో రాహు. ఈ గురు ప్రభావం వల్ల మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు, ఉన్నత అధికార స్థానము ఇటువంటివన్నీ ప్రాప్తిస్తాయి. ఆర్థికంగా మంచిగా అభివృద్ధి అవుతారు. మీరు ఏ పని చేసినా దాంట్లో లాభాలు కలుగుతాయి. అదృష్టవంతులే ఈ సంవత్సరం. మేషరాశి వారికి అన్ని విధాల శుభ ప్రతిఫలాలు అనుభవిస్తారు. చిన్నపిల్లలు చదివే వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి, చదువులకి అభివృద్ధి, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ప్రాప్తించే యోగం గురువు అందిస్తూ ఉన్నారు. అదే విధానంగా వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది, గృహయోగం కూడా ప్రాప్తిస్తుంది. ఇటువంటివి కూడా శుభ ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు, తీర్థక్షేత్ర ప్రయాణాలు కూడా ఈ సంవత్సరం మీకు లభిస్తూ ఉంటాయి. శని లాభస్థానం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు కూడా సుసూత్రంగా జరిగిపోతూ ఉంటాయి. అనుకున్న కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం మీదవుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి మహా అద్భుత జాతకం. చాలా విశేషమైన పుణ్యఫలంతో పాటు వాళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. విశేషంగా స్త్రీలు ఏదైనా పని చేస్తూ ఉంటే, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటూ ఉంటే, బిజినెస్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి లాభము అనేది ప్రాప్తిస్తుంది. ఇవన్నీ శని గురువులు మీకు చాలా విశేషమైన పుణ్యఫలాన్ని అన్ని విధాల ఏ పని చేసినా దాంట్లో అభివృద్ధి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో మంచిది జరుగుతుంది. కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా గురువు శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటే, మరోవైపు రాహు ప్రభావం వల్ల మిత్రులు అంటే మీ అభివృద్ధిని సహించలేకుండా శత్రువులు అవ్వడం, హితశత్రువులు సృష్టి అవ్వడం అసూయ వల్ల, కుటుంబస్తులే అంటే తోడు పుట్టిన వాళ్ళు బంధువులు మీ అభివృద్ధిని సహించలేకుండా క్రోధంతో శత్రువులు అయిపోవడం అంటే మిమ్మల్ని చూసి సహించలేరు. ఇక రాజకీయంలో ఉన్నవారు మీ స్థాయి ఉన్నత స్థానానికి ఉన్నత స్థానానికి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఆ సమయంలో మీ అభివృద్ధిని సహించలేకుండా మీ తోడున్న వారే మీకు అపవాదాలు లేదా ఏదైనా చెడు చేయాలి అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల కాస్త మానసికంగా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది దీని ప్రభావం అంటే, వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఈ ప్రభావాలు ఉంటాయి. అందువలన మీరు ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు, ఏదైనా మంచి కార్యాలు ప్రయత్నించేటప్పుడు మిత్రులు బంధువులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోకుండా పోలీస్ స్టేషన్ కోర్టు కూడా వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కానీ మీకు విజయమే ప్రాప్తిస్తుంది. కానీ ఆ ఒక బాధని మీరు అనుభవించే పరిస్థితి రాహు చేస్తూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరం పరిపూర్ణంగా తెలుసుకునేదైతే మేషరాశి వారికి అద్భుతము, రాజయోగము,
విశేషంగా శని గురు ప్రభావం వల్ల మీరు ముట్టిందంతా, అంటే మీరు ఏదైతే ప్రయత్నిస్తారో కష్టపడతారో దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ ధర్మ మార్గాన్ని ఎన్నుకొని ధర్మంతో నడుచుకొని ధర్మంతో ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అదృష్టమే. ఈ సంవత్సరంలో మీరు ఎటువంటి ఆపదలు రాకుండా అన్ని విధాలుగా రక్షణ పొందడానికి విశేషంగా మీరు దుర్గాదేవిని పూజించాలి. వారానికి ఒకసారియో లేదో నెలకు ఒకసారియో లేదో ప్రతిరోజైనా సరే ఈ సంవత్సరంలో దుర్గాదేవిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది. మేషరాశి వారు ధైర్యంతో మీరు మీ ప్రయత్నాన్ని మానకుండా ఖచ్చితంగా మీరు కష్టపడితే మీరు అనుకోంది లభిస్తుంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మీకు సర్వదా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వృషభరాశి, వృషభరాశిలో జన్మించిన వారు ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకునేదైతే, ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మే 1 వరకు గురు 12 ఇంట్లో ఉన్నవారు రాశిలోకి ప్రవేశం చేస్తారు. గర్భంలో గురు, ఇక కుంభరాశిలో శని ఉంటాడు. ఏకాదశ స్థానేషు రాహు. ఈ సంవత్సరంలో మీరు బాగుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, అయినా జాగ్రత్తలు వహించాలి ఎక్కువ శాతం. ఆరోగ్య రీత్యా సంబంధ రీత్యా కాస్త ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. ఏదైనా అనుకోకుండా అనారోగ్యం రావడం ఇలాంటివి, అన్ని పనుల్లో కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంతో కష్టపడితే ఏదో జరిగింది అనే విధానంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఇది గర్భంలో గురువు ఉన్న ప్రభావం. అయితే గర్భంలో గురువు ఉంటే పూర్వార్జిత పుణ్యఫలం కూడా వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రారబ్ధ కర్మము అనేది ఏదైతే ఉంటుందో దాని ప్రభావం మీపై చూపిస్తూ ఉంటుంది. తర్వాత కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తా లేదు అనుకుంటూ ఉంటారు. కానీ నిదానంగా మీకి ఎంత లభించాలో అంత లభిస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఏదో విధానంగా నిరాశ చెందుతూ ఉంటారు. అది గురు ప్రభావం. అదే విధానంగా శని వల్ల అనుకోకుండా మనస్పర్ధాలు, కోపం చాలా ఎక్కువ రావడం, మరియు చెడు ఆలోచనలు ఎక్కువ ఆకర్షించడం, చెడు స్నేహాలు, కుటుంబానికి ద్రోహం చేయాలి అనిపించడం, ఎక్కడైనా వెళ్ళాలి అనిపించడం, ఇటువంటివన్నీ కూడా ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే రాహు ప్రభావం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది. మరియు అంతేకాదు, కుటుంబ కళ్యాణం జరుగుతుంది, ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి, భూమి యోగం ఉంది, మరియు గృహయోగము కూడా ఉంది, విదేశీ ప్రయాణాల వల్ల లాభాలు తస్తాయి, మరియు స్వంత వ్యాపారం చేసేవారికి కాస్త నిదానంగా అభివృద్ధి అనేది కనబడుతుంది. స్త్రీలకి ఎక్కువ కోపం ఉంటుంది, ఎవరినో నమ్మి మోసపోయాను, వాళ్ళు నాకు మోసం చేశారు, వీళ్ళు నాకు మోసం చేశారు అని మీ ఆలోచనలు, అంటే ఇక్కడ ఆలోచనలోనే వ్యత్యాసాలు తెచ్చుకొని మంచిది కూడా చెడుగా కనబడడం, చెడు ఆలోచనలు ఉత్పత్తి అవ్వడం, ఇలా కొన్ని బంధాలని దూరం చేసుకోవడం, ఇటువంటి వాటి కూడా జరుగుతాయి. పురుషులు విశేషంగా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, రాజకీయంలో ఉన్నవారు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ఒక శని మరియు గురువు వల్ల కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయి, అనుకోకుండా అప్పులు చేయాల్సి వస్తుంది, లేదా ఇంతకుముందు ఎప్పుడో ఏదో పాత అప్పులు ఉంటాయి, దానివల్ల బాధపడడం, ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఏం చేయాలో అని చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మీపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే, ఏకాదశ స్థానంలో ఉన్న రాహు వల్ల మీకు చాలా శుభం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల సఖ్యత, ఎక్కడో దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గర అవ్వడం, ఒకటవ్వడం, కుటుంబంలో అందరు సపోర్టు లభించడం, మీరు మంచి దారిలో మంచి మార్గాన్ని ఎన్నుకుంటే దాంట్లో ఖచ్చితంగా మీకు వెలుగు కనబడడం, అనుకోంది సాధించడం, అవి మంచి మార్గానికి దారి చూపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీరెక్కడో మానసికంగా
నేను కష్టపడుతున్నా నాకు లాభాలు వస్తాలేదో అనుకుంటారు. ఖచ్చితంగా మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కనబడుతూ ఉంటుంది. మీ ఆలోచనల వల్ల మీకు మానసిక క్షోభ ఉండడం వల్ల ఎక్కడో చెడు జరిగితే మంచి జరిగేవన్నీ కూడా మర్చిపోయి దానిపైన దృష్టి పెడుతూ ఉంటారు. ఇదే శని చేస్తున్న ప్రభావం ఇప్పుడు ప్రస్తుతం. అందువలన ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది, భయపడకండి. అన్ని ఆలస్యంగా అయినా ఖచ్చితంగా మీరు అనుకోంది సాధిస్తారు. మంచి భూమి కొనే యోగం ఉంది, గృహం కట్టే యోగం ఉంది, ఇంట్లో మంగళకార్యాలు జరిగే యోగాలు ఉన్నాయి, మరియు అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిపూర్ణమైన యోగాలు కనబడుతున్నాయి. పిల్లలకి విదేశీ యోగాలు ఉన్నాయి. ఇక ఉద్యోగమే నాకు లభిస్తా లేదు అనేవాళ్ళు కాస్త కష్టపడాలి. ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అరే నాకు ఇప్పుడు గురువు మంచిగా లేదు, శని బలం లేదు, నాకు రాదు, అలా నిరాశ చెందకండి. ఎందుకంటే జన్మ గురువు అంటే విశేషంగా గర్భంలో గురువు ఉండేటప్పుడు వాళ్ళకి పరీక్షలు ఎన్నుంటాయో అంతే ప్రతిఫలం కూడా ఉంటుంది. అందువలన ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే జ్ఞానాన్ని అభివృద్ధి చెందు చేసుకోవడానికి చాలా విశేషం. జ్ఞానం కోసం మీరు ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం ఉంటుంది. ధర్మ మార్గాన్ని ఎన్నుకొని ధర్మరీత్యా మీరు వెళ్తూ ఉంటే శని, గురువు, రాహు అన్ని గ్రహాలు మీకు శుభమే అందిస్తాయి. ఇక్కడ విశేషంగా మీ ఆలోచనల్లో కాస్త మార్పు తెచ్చుకోవాలి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు పరిపూర్ణంగా సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు అనుకోనిదన్నీ జరగాలి. ఎటువంటి ఆటంకాలు రాకూడదు అనుకుంటే ఈ సంవత్సరం మీరు లక్ష్మీదేవిని పూజించాలి. మహాలక్ష్మిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత శుభం. లక్ష్మీ అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ ఉండండి, అప్పుడప్పుడు మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉండండి, లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో లక్ష్మీ ఆరాధన మీరు ఎంత చేస్తారో వృషభ రాశి వారికి అంత శుభం జరుగుతుంది. మిథున రాశి, మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి 12వ ఇంట్లో గురువు, అదే విధానంగా మిథున రాశి వారికి కుంభరాశిలో శని, ఇక రాహు ప్రభావం. ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు గురుబలం లేదు, గురుబలం లేదు అని బాధపడుతూ ఉన్నారు. గురు వ్యయస్థానంలో ఉంటే గురుబలం లేదు అని మనం అనుకోకూడదు. గురు అనుగ్రహం అనేది ఉంటే గురువు ఎక్కడున్నా మనకు మంచిదే చేస్తారు. గురు అనుగ్రహం కావాలి అంతే. అలా గోచార ఫలంలో కాస్త వ్యత్యాసం ఉన్నా జన్మ సమయంలో మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటే అవి మంచిదే జరుగుతాయి. ఈ సంవత్సరంలో మీకు మిథున రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణం అదృష్టాన్ని ఇస్తుంది. చాలా సంవత్సరాల నుంచి విదేశాలకి ప్రయత్నించి పోవడానికి ఇబ్బంది, లేదో వీసా కాని వారికి, ఇలాంటిది ఏదో ప్రాబ్లంలో ఉన్న వారికి అనుకోకుండా హఠాత్తుగా అటువంటి యోగాలు ప్రాప్తి చేస్తాయి. చాలా బాగా కలిసి వస్తుంది. మరియు పిత్రాజిత ఆస్తి రావడం, లేదో మన పిత్రాజిత ఆస్తిని ఎవరో తీసుకుంటే దాన్ని మళ్ళీ కొనుగోలు చేయడం, మరియు మనం జన్మించిన స్థలంలో, పుట్టుక ఊరలో, జన్మించిన స్థలంలో ఇల్లు కట్టడం, భూమి కొనడం, అక్కడ ఏదైనా అభివృద్ధి చేయడం, ఇలాంటి చర్యలని చేస్తారు. అంతేకాదు విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల్లో ఇల్లు కట్టడం, భూమి కొనడం, ఇటువంటివి ఎన్నో మంచి పనులు చేస్తారు. అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయంటే, మీరు నమ్మిన వారు లేదా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఎవరో మూడో వ్యక్తుల నుంచి ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రాప్తిస్తాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు మాటలో విని ఒక భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి అంటే దాన్ని మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఇతరుల వల్ల ఈ గొడవలు వస్తున్నాయని అటువంటికి అవకాశాలు రాకుండా ఉండేలా మీరే చూసుకోవాలి. ఇది చాలా విశేషంగా గమనించండి. ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య చాలా మానసికంగా క్షోభ, ఏదో తెలియని విషయాల్ని తెలుసుకొని బాధపడడం, ఇలాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయంలో మాత్రమే. ఇక మీకు విదేశీ ప్రయాణాలు ఉన్నాయి, చాలా మంచిదే. మరియు ఈ సంవత్సరంలో విశేషంగా మీకు లాభం కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే భూమి వ్యాపారం చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ల్యాండ్ డెవలపర్, కన్స్ట్రక్షన్,
ఇటువంటి వారికి కాస్త అల్ప లాభము అన్నది ఉంటుంది, కాస్త స్లోగా డెవలప్మెంట్ అవ్వడం. ఈ సంవత్సరం ఆఖరికి మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు. అయితే ప్రారంభ కాలంలో కాస్త అన్నిటికి విళంబం, విళంబం అంటే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 5 రోజులకి ఏదో పని చేయాలనుకుంటారు, అది 15 రోజులు టైం తీసుకుంటుంది. అలా కాస్త స్లోగా డెవలప్మెంట్ అవుతూ ఈ సంవత్సరం ఆఖరికి మీరు అనుకున్న టార్గెట్ని మీరు రీచ్ అవుతారు, భయపడకండి. ఇక విశేషంగా చదివే పిల్లలకి ఈ సంవత్సరం కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది, చదువు పైన ఏకాగ్రత పెట్టండి. ఇక స్వంత వ్యాపారం చేసే ఎవరైనా కూడా వ్యాపారంలో కాస్త కష్టపడాలి ఈ సంవత్సరంలో. ప్రతి సంవత్సరానికి కష్టానికన్నా ఈ సంవత్సరం కొంచెం అధికంగా కష్టపడితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు, తీర్థక్షేత్రాలు, ధర్మకార్యాలు ఇటువంటి వాటిని అన్ని కూడా ఆచరిస్తారు అని ఉంది. మంచిదే కదా, శుభమే. అయితే ఈ సంవత్సరంలో మీకు మరొక అదృష్టం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి పిత్రార్జిత ఆస్తి వస్తలేదు, కోర్టులో ఏదో పెండింగ్ ఉండిపోయింది, అటువంటి విషయాల్లో మీకు కాంప్రమైజ్ కానీ లేదా అనుకోకుండా మీ వైపు ఆ ఆస్తులు రావడం ఇలాంటివి ఏదైనా శుభం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆరోగ్యంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, అధికంగా ఒత్తిడి తీసుకోకండి, కోపం లేకుండా చూసుకోండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, అయినంత వరకు మౌనం వహించడం కూడా ఈ సంవత్సరంలో మీకు శుభమే ఇస్తుంది. ఎంత మౌనంగా ఉంటే మీ పని అంత మంచిగా అంత త్వరగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో మీరు విశేషంగా శివారాధన చెయ్యాలి. ఈశ్వరుని ఎంత పూజిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది. శివారాధన చేయడం, వారానికి ఒకసారి శివాలయం వెళ్ళి రావడం, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ఇటువంటివి ఎక్కువ పెట్టుకోండి. శివారాధన ఎంత చేస్తారో మీకు అంత అదృష్టాన్ని క్రోధీనామ సంవత్సరం ఇస్తుంది. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయము 5, అదే విధానంగా వ్యయము కూడా 5% ఉంటుంది. ఇక ఆరోగ్యం 1, అనారోగ్యం కూడా 1, మరియు రాజ్యపూజ్యం 4, మరియు రాజకోపం 2, మరియు సుఖము 6, దుఃఖము 3 ఉంది. ఇది ఈ ఒక మిథున రాశి వారికి ఆదాయ వ్యయాల కోష్టక. అయితే మిథున రాశి వారికి స్వంత గృహయోగం ఉంది, ఇల్లు కడతారు, గృహప్రవేశాలు చేస్తారు, బంధుమిత్రులు ఇండ్లకు వస్తారు, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటిని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ ఒక పార్వతీ పరమేశ్వరుని శివారాధన ఎక్కువ పూజిస్తూ ఉంటే మీకందరికీ కూడా శుభమే జరుగుతుంది. మిథున రాశి వారు శివారాధన చేయండి, సమస్త విధమైన శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటాం. ముందుగా ఆదాయ వ్యయాలు చూసేదైతే, కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 11%, ఆరోగ్యం 5, అనారోగ్యం 1, రాజ్యపూజ్యం 2, రాజకోపం 6, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయ కోష్టకం. అయితే ఈ సంవత్సరంలో ఈ 1వ తేదీ తర్వాత ఏకాదశ గురు మంచి స్థానంలో వచ్చేస్తారు. చాలా రాజయోగం, మీ జీవితంలో ఊహించలేని విధానంగా అభివృద్ధి చెందుతారు. చూడండి, ఈ సంవత్సరంలో మీరు ఏమనుకుంటారో అవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెడితే వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఏదైనా నూతన ఉద్యోగాలకి ప్రయత్నిస్తే ఉద్యోగం ప్రాప్తిస్తారు. వివాహం లేని వారు వివాహం కోసం ప్రయత్నిస్తే వివాహాలు జరుగుతాయి. సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నిస్తే మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా జరుగుతుంది. వంశాభివృద్ధి చెందుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు అవుతారు కర్కాటక రాశి వారు. ఈ భూమి సంబంధించిన వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్ చేసేవారు ఖచ్చితంగా వాళ్ళు ఆ ఒక వ్యాపారాన్ని సంస్థని ఇంకా మరింత పెద్దగా విస్తరిస్తారు అని.
కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, బాగా అభివృద్ధి అవుతారు, ఇలాంటివన్నీ జరుగుతాయి. భూ సంబంధిత వ్యాపారస్తులకి అధికమైన లాభం ఉంటుంది. ఇక వీళ్ళకి గృహయోగము, ఏదైనా చాలా రోజుల నుంచి అమ్మడానికి అవుతాలేదో అనేది తేలవడం, ఏదో కొత్త రీత్యా కొనుగోలు చేయడం, భూమి మార్పిడి జరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సొంత వ్యాపారస్తులకి అధిక లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇవన్నీ లభిస్తాయి. అంతేకాదు ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకి కూడా నూతనమైన ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి అష్టమ శని వాహనాల వల్ల చాలా జాగ్రత్త వహించాలి. అడ్వెంచర్స్ మాత్రం చేయకండి, గుర్తుపెట్టుకోండి. అడ్వెంచర్స్ ఏ కారణానికి చేసేది వద్దు. లాంగ్ జర్నీ, సెల్ఫ్ జర్నీ చేయకండి. ఎవరినైనా డ్రైవర్ని పెట్టుకొని ముందుకెళ్ళడం అలవాటు చేసుకోండి. తోడు ఎవరినైనా ఉండాలి. మీరు లాంగ్ జర్నీ చేయకూడదు, డ్రైవర్ డ్రైవింగ్ చేయాలి, మీరు లోపల కూర్చోవచ్చు, ఇలాంటివి చేసుకోండి. మరియు పెద్ద పెద్ద రీతి అడ్వెంచర్స్ ఏదైనా చేయడం మానేయండి. ఈ సంవత్సరంలో గురు అనుగ్రహం వల్ల మీరు దానం చేసినా, ధర్మము చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, తీర్థక్షేత్రాలకు వెళ్ళినా చాలా పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అది గురు యోగం వల్ల. అయితే వాహనాల అపఘాతాలు, వాహనాల వల్ల నష్టాలు జరగడం, వాహనాలు ఎవరైనా తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే రాహు కూడా కాస్త నష్టాన్ని తెస్తాడు అని. గురుబలం ఉంటే అన్ని గ్రహాలు మనకి కాపాడినట్టే. గురువు ఒకడుంటే సర్వదా రక్షిస్తారు. గురువు మీకు చాలా బాగున్నాడు, దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు అనుకున్నాం, వాళ్ళు ఏదైనా సైకిల్ పడి గాయం చేసుకుని రావడం, దాన్ని చూసి బాధపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరియు ఈ నవమస్థానంలో రాహు గ్రహం ఉంటుంది. ఈ నవమస్థానంలో రాహు ఉండడం వల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఏదైనా సైకిల్లో అలా ఇలా డ్రైవింగ్ చేయడమో ఇలాంటివి వెళ్ళి ఏదైనా గాయాలు చేసుకోవచ్చు, దానివల్ల మానసికంగా బాధపడతారు, అవి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పిత్రాజిత ఆస్తులు ఏదైనా ఉంటాయి కదా, దాంట్లో కాస్త గొడవలు వచ్చేయడం, అన్నతమ్ముళ్ళలో గొడవలు రావడం ఇలాంటివి. కానీ కర్కాటక రాశి వారికి విజయం ప్రాప్తిస్తుంది, వాళ్ళు అనుకోంది సాధించుకుంటారు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో గృహయోగం ఉంది, అపారమైన ధన సంపద ఉంది, దిడీర్ ధనాగమనము, అనుకోని రీత్యా ధనం ప్రాప్తిస్తుంది అని చాలా విశేషంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. వ్యాపారంలో అపారమైన లాభాన్ని అనుభవిస్తారు. విదేశీ ప్రయాణ యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రాప్తించే యోగం ఉంది వీళ్ళకి. వీళ్ళకి అంత విశేషమైన యోగము గురువిస్తూ ఉన్నాడు. అయితే శని వల్ల జాగ్రత్త వహించాలి. శనిగ్రహం అష్టమ శని, ఆరోగ్య రీత్యా జాగ్రత్త వహించాలి. మరియు మీరు ఏదైనా భూమికి సంబంధించిన విశేషంగా ఏదైనా కొత్తగా బావిలు తీసేటప్పుడు, బోర్వెల్ వేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, ఎత్తరమైన ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ఈ విషయాల్లో మాత్రం. మరియు రాహు ప్రభావం వల్ల తల్లిదండ్రుల పైన గొడవలు పెట్టుకోకండి, మనస్పర్థాలు వస్తాయి. అయినంత వరకు సామరస్యంగా ఏదైనా విషయాలు వస్తే సర్దుకోపోవడానికి ప్రయత్నించడం మంచిది. తల్లిదండ్రులకి విరుద్ధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురుబలం అపారంగా ఉంది, అహంకారం పెరుగుతుంది. మీకు ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, అహంకారం ఎక్కువై నేను చేసిందంతా చక్కగా జరుగుతుంది, నేను ముట్టుకోనంత లాభమే అని మీరు కుటుంబంలో లేదో బంధువుల్లో స్నేహితుల్లో గొడవలు పడు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందువలన ఇటువంటి విషయాల నుంచి కాస్త బయటకు పడితే ఇంకన్నీ మీకు ప్రాప్తించినట్టే. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది, శుభ ప్రతిఫలాలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు మనకి ఏ విఘ్నాలు రాకుండా, కుటుంబంలో వాహనాల్లో విఘ్నాలు రాకుండా మీరు పూజించాల్సినది గణపతిని. గణపతిని ఎంత పూజిస్తారో, గణేశుణ్ణి ఎంత ఆరాధిస్తారో, శ్రీ గణేశుణ్ణి ఎంత పూజిస్తారో, శ్రీ గణపతిని ఎంత ఆరాధిస్తారో, శ్రీ గణేష దేవాలయానికి ఎప్పుడెప్పుడైతే వెళ్తారో, ఖచ్చితంగా ఆ మహాగణపతి ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడుతూ వస్తాడు. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు గణపతిని పూజించండి, అన్ని విధాల శుభ ప్రతిఫలాలని పొందచ్చు. సింహరాశి వారు, సింహరాశి వారికి క్రోధీనామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి దశమ గురు విశేషమైన ఫలం, మరియు అదే విధానంగా సప్తమ శని
ఇక అష్టమ రాహు. వీటి ప్రభావం వల్ల సింహరాశి వారికి ప్రస్తుతం బాగుంది, రాబోయే రోజుల్లోనూ బాగానే ఉంటుంది. దశమ గురువు, ఈ సంవత్సరంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం చేస్తాను అని రిస్క్ తీసుకొని కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు కదా, వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉండేవారు, ఈ సంవత్సరం నేను వ్యాపారం చేయాలి అనే వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మరియు ఈ సంవత్సరంలో వీరికి దశమగురు ప్రభావం వల్ల ఇంట్లో మంగళకార్యాలు, శుభకార్యాలు ఇటువంటి వాటివి జరుగుతాయి. వివాహ యోగాలు కూడా కొందరికి ప్రాప్తిస్తుంది, లభిస్తుంది, మంచిదే అవుతుంది. అయితే ఈ సంవత్సరంలో కొందరు ఈ విదేశీ నుంచి, విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఏదైతే ఉంటామో, ఆమదు రప్తు అలాంటివి, విదేశీ వినిమయాల నుంచి వీళ్ళకి లాభం ఉంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళకి. అదే విధానంగా కొత్తగా నూతనంగా ఏదైనా సంస్థలు లేదో వేరే వేరే బ్రాంచెస్ చేయాలి, చేసే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగా డెవలప్మెంట్ అవుతుంది. వ్యాపారస్తులకైతే అధిక లాభమే ఉంది సొంత వ్యాపారస్తులకి. ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉద్యోగంలో సరాగంగా జరిగేస్తుంది ఈ సంవత్సరం. కొంచెం ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఉద్యోగంలో దీన్ని మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగ ఆకాంక్షలకి అటువంటి యోగాలు కూడా ప్రాప్తిస్తాయి. ఈ సింహరాశిలో ఉన్నవారు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ ఇంకా మరింత డెవలప్మెంట్ చేయాలని, చిన్న సంస్థని పెద్ద సంస్థగా విస్తరించాలని ప్రయత్నిస్తారు, దానికి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అదే విధానంగా అధికమైన లాభాలని కూడా పొందుతారు. చాలా బాగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సప్తమ శని కదా, కాస్త జాగ్రత్తగా ఉండండి. విశేషంగా ఈ సంవత్సరంలో తల్లి తండ్రి మరియు పిల్లల మధ్య గొడవలు ఎక్కువ ఏర్పడతాయి, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొందరైతే తల్లిదండ్రులకి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొని వైవాహిక జీవితాలని పాడు చేసుకోవడం, లేదా వాళ్ళ మనసులో కుటుంబానికి వ్యతిరేకంగా కొన్ని ఆలోచనలు పుట్టడం వలన, దానివల్ల మరింత ప్రభావితులై మీరు కుటుంబానికి ద్రోహం చేయడం, తల్లిదండ్రుల పిల్లల మధ్య వాగ్వాదాలు, వాళ్ళ విరుద్ధమైన చర్యల్ని చేసి అవమానాలు అనుభవిస్తారు అని కొంచెం జాగ్రత్త వహించండి. మరియు ఈ సంవత్సరంలో అతి ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు ద్రోహం చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు, ఈ సంవత్సరంలో మీరు నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతాయి, స్నేహితులు కాస్త శత్రువులు అవుతారు, అనుకోకుండా మీ ఎదుగుదలని సహించలేని వారు ఎక్కువ మంది ఉత్పత్తి అవుతారు. మీ ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు. అయితే ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా మీరు మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధి చెందుతారు. ఈ సంవత్సరంలో పిల్లలు మంచి ఎడ్యుకేషన్, హయ్యర్ స్టడీస్ కోసం, జ్ఞానం కోసం మీరు ప్రయత్నిస్తే మరింత ఉన్నతమైన ఎడ్యుకేషన్ని పొందగలరు. అదే విధానంగా ఈ సంవత్సరంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ ఉంటే వాటి వల్ల కూడా మీకు శుభమే జరుగుతుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం గురువు అందిస్తూ ఉంటాడు. వివాహాలు చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సప్తమ శని ఉండడం వల్ల కొత్తగా వివాహాలు చేసుకునేటప్పుడు కాస్త అన్ని విధాలుగా చర్చించి వాటి గురించి పరిపూర్ణంగా తెలుసుకొని వివాహాలు చేసుకోవడం చాలా మంచిది. దాన ధర్మాలు చేయండి, అధికమైన పూజలు చేయడం వల్ల మీకు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. మరియు ఈ సంవత్సరంలో ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంది, బాగుంది. నూతన గృహము కొనుగోలు చేయడం బాగుంది, భూమి కొనుగోలు చేయడం అదృష్టాన్ని ఇస్తుంది, మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అప్పల నుంచి విముక్తి ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఖచ్చితంగా చాలా బాగుంది. మీకు దశమ గురు ప్రతిఫలాలు మంచిగా ఉన్నాయి. సప్తమ శని మరియు నవమ రాహు వల్ల కాస్త మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ గురువు వల్ల మీకు శుభమే జరుగుతుంది, ధైర్యంగా ఉండండి. అయితే ఈ సంవత్సరంలో మీరు విశేషంగా ఆదాయ వ్యయము తెలుసుకునేదైతే, సింహరాశి వారికి ఆదాయం 2 వ్యయము 14 ఉంటుంది. అదే విధానంగా ఈ సంవత్సరంలో ఆరోగ్యం 3 అనారోగ్యం 0 రాజ్యపూజ్యం 5
రాజకోపం 6, దుఃఖము 3 మరియు సుఖము 3% ఉంది. ఇది ఆదాయ వ్యయ కోష్టకం. ఈ సంవత్సరం అంతా మీకు శుభం జరగాలి, అన్ని విధాల మంచి జరగాలి అనుకుంటే మీరు విష్ణువుని ఆరాధన చేయాలి. ఈ సంవత్సరంలో శ్రీరాముల వారిని పూజించండి, రామనామం జపించండి, లేదా లక్ష్మీనారాయణుని పూజించండి, నారాయణ అష్టోత్రాలు చదువుతూ ఉండండి, ప్రతీ నెల సత్యనారాయణ స్వామి పూజ వ్రతాలు చేస్తూ ఉండండి. మహావిష్ణువుని ఎంత పూజిస్తారో, మహావిష్ణు ధ్యానం ఎంత ఆచరిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది. సింహరాశి వారికి శుభం జరగడాని కోసం విష్ణు ఆరాధన చెయ్యండి. కన్యారాశి. కన్యారాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో లాభ వ్యయము అంటే ఆదాయ వ్యయం కోష్టకాన్ని చూసేదైతే, ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5% ఉంది. అదే విధానంగా ఆరోగ్యం 1 మరియు అనారోగ్యం కూడా 1% ఉంటుంది. మరియు రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, 6 సుఖము, దుఃఖము 3. ఈ ఒక విశేషంగా ఈ ఒక ఆదాయ వ్యయము కోష్టకాన్ని మీరు ఆచరించవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరంలో మీకు చాలా విశేషమైన యోగం ఉంటుంది. చూడండి, కన్యారాశి వారికి నవమస్థానంలో గురువు, అదే విధానంగా గురువు వృషభ రాశి నుంచి 5వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ విధానంగా పుణ్యఫలాన్ని మీరు అనుభవిస్తారు. చాలా విశేషమైన పుణ్యఫలం ఈ సంవత్సరం మీకు. ఈ సంవత్సరంలో ఉన్నత అభివృద్ధి అని, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. రాజకీయంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు ఏదైనా మంచి స్థానము, మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు ప్రాప్తిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి చాలా శుభం జరుగుతుంది. స్వంత వ్యాపారస్తులకి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి, సెల్ఫ్ ఏదైతే మీరు బిజినెస్ చేస్తుంటారో వాళ్ళందరికీ అభివృద్ధి ఉంటుంది. నష్టం అనేది ఉండదు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తూ ఉంటుంది ఈ సంవత్సరంలో. కుటుంబ కళ్యాణం, లోక కళ్యాణానికి సంబంధించిన పనులు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, దేవాలయాలు నిర్మాణం చేస్తారు, తీర్థక్షేత్రాలకి వెళ్తారు, గృహయోగాలు ప్రాప్తిస్తాయి. అంతేకాదు ఆస్తి కొనుగోలు చేస్తారు, పిత్రార్జిత ఆస్తి ప్రాప్తిస్తుంది. ఇటువంటివన్నీ కూడా శుభమే జరుగుతుంది. వివాహం లేని వారికి వివాహ యోగాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో విషయంలో పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా సుసూత్రంగా జరుగుతాయి ఈ సంవత్సరంలో. సంతాన లాభం ఇటువంటివన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. అయితే ఇదే విధానంగా శనితత్వము, ఈ ఒక శని ప్రభావం వల్ల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. విశేషంగా బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు ఏదైనా సమస్య అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా కరెక్ట్గా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి, అది మంచిది. ఆరోగ్య సమస్యలు అనే తప్పితే వేరే ఇంకెటువంటి ప్రాబ్లము ఉండదు. అదే విధానంగా భార్యాభర్త కుటుంబ సమేతంగా అందరూ సంతోషంగా ఉంటారు అని ఉంది. విదేశాలకే వెళ్తారు, తీర్థయాత్రల్ని చేస్తారు, కొత్త నిర్ణయాలని తీసుకొని అభివృద్ధి చెందుతారు. ఇటువంటివన్నీ కూడా శుభకార్య మంగళప్రదాలే ఉన్నాయి. వయసైన వారు కాస్త పిత్రార్జిత ఆస్తి చాలా సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది అనేది మీకు అది ప్రాప్తిస్తుంది. ఇక చిన్న చిన్న వాళ్ళు, చదువుతూ ఉన్నవారు ఉన్నత శిక్షణం కోసం ఏదైనా ప్రయత్నిస్తే జరుగుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. ఐఐటి, ఎన్ఐటి లాంటి స్టూడెంట్స్ ఏదైనా నేను లాంటి గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు గోల్ రీచ్ అవ్వడానికి చాలా మంచి సంవత్సరం. ప్రయత్నించండి, గురుబలం మంచిగా ఉంది ఈ సంవత్సరంలో. అన్ని విధాల అన్ని రంగంలో ఉన్న వారికి కూడా శుభమే జరుగుతుంది. గురువు కాపాడుతూ ఉన్నాడు మిమ్మల్ని. గురు దృష్టి మీ రాశి పైన పరిపూర్ణంగా ఉంది. అందువలన ఈ సంవత్సరంలో శుభమే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ సప్తమ రాహువు ఉన్నాడు కదా, ఈ సప్తమ రాహువు ఉండడం వలన చెడు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇతరులకి ఆకర్షితులయ్యి మోసపోవడం, వేరే వాళ్ళకి చెడు వ్యక్తులు ఉంటారు, వేరే వాళ్ళు ఎవరో చెప్తారు, జూజమి అంటారు, లేదా ఇంకోటి అంటారు, బెట్టింగ్ అంటారు. ఇటువంటి వాటికి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి అటువంటి విషయాల్లో నష్టపోతారు, వాళ్ళ వల్ల మోసపోతారు అని ఉంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా వహించండి.
ధర్మకార్యాల విషయంలో, ఇక ఏదో ఎవరికైనా మంచి చేయాలి అనుకునేవారు, మంచిది కోరేవారు, ధర్మబద్ధంగా నడుచుకునేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. ఈ సంవత్సరం ఈ రాశికి ధర్మో రక్షతి రక్షిత అనే విధానంగా ప్రతిఫలాలు అందిస్తున్నాయి. ఈ కన్యారాశి వారికి విశేషమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. కన్యారాశి వారికి అన్ని విధాలుగా శుభ ప్రతిఫలాలే లభిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారు ఈ సంవత్సరంలో మీరు ఏమనుకుంటే దాన్ని చేయగలరు. అటువంటి స్నేహితులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి శత్రువులుగా ఉంటారు కదా, వాళ్ళు కూడా స్నేహితులు అయిపోతారు అనుకోకుండా. అలా అన్ని విధాలుగా మీరు శుభ ప్రతిఫలాలనే అనుభవిస్తారు. ఇది కన్యారాశి వారికి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఇటువంటి యోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ప్రకృతిలో చాలా అనారోగ్య సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ప్రకృతి నుంచి, కొన్ని క్రిమికీటాల వల్ల, అంటే ఏదైనా వైరస్ వల్ల. అటువంటివి మీ పైన ఆకర్షించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఆరోగ్య సమస్యలో కాస్త జాగ్రత్త వహించండి అని మాత్రమే నేను హెచ్చరిస్తున్నా. ఇంకా అన్ని విధాలుగా మీకు శుభ ప్రతిఫలాలే లభిస్తాయి. కన్యారాశి వారు అన్ని విధాల శుభ ప్రతిఫలాలు పొందాలంటే, కన్యారాశి వారికి శుభం జరగాలంటే ఈ సంవత్సరంలో మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి. ఆంజనేయ స్వామిని పూజించండి. వారానికి ఒక్కసారి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిరండి. హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. ఖచ్చితంగా ఈ సంవత్సరము మీకు అన్ని విధాల అదృష్టం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరంలో హనుమంతుని ఆరాధన ఎంత చేస్తారో మీరు అంత సుఖ సౌభాగ్యాన్ని అనుభవిస్తారు. తులారాశి, తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా తులారాశి వాళ్ళకి ఆదాయ వ్యయం చూసేదైతే, ఆదాయం 2.8% ఉంది, ఆరోగ్యం 6%, అనారోగ్యం 4% ఉంటుంది, రాజ్యపూజ్యం 5, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఈ కోష్ఠ ప్రకారం ఇలా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో విశేషంగా వీరికి శని సప్తమంలో ఉండేవారు ఇన్ని రోజులు, మే తర్వాత అష్టమంలో పంచమ శని, ఇక సప్తమంలో ఉన్న గురు అష్టమానికి వస్తాడు, పంచమంలో శని. అదే విధానంగా 6 ఇంట్లో రాహు, దీని ప్రభావం అంత సుసూత్రంగా ఉండదు. మే వరకు చాలా అదృష్టవంతులు. మే తర్వాత అనుకున్న రీత్యా అన్ని విషయాల్లోనూ విలంబం ఏర్పడుతుంది, అంటే ఆలస్యం అయిపోతుంది. అనుకోకుండా చాలా రోజుల నుంచి ఏదో ఒక సమస్యలో ఉంటారు, దాన్ని గ్రహస్థితుల వల్ల దాన్ని ఎక్కడో దూరం పెట్టి దాచిపెట్టడము, ఏదో విధానంగా దూరంగా ఉంటారు. అటువంటి విషయాల నుంచి అనుకోకుండా ఆపదలు వచ్చేయడం, అనుకోకుండానే ఆపదలు ఇలాంటివి రావడం. తర్వాత ఖర్చు ఆర్థికంగా చాలా అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. మరియు ఎవరి దగ్గర బ్యాంక్ లోనో లేదో ఎవరి దగ్గర ఆర్థికంగా మీరు ఏదైనా సహాయం పొందింటే వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి మీకు చాలా కష్టాలు వస్తాయి. దానివల్ల ఇవ్వలేకపోతారు, దానివల్ల అపవాదాలు అవమానాలు వస్తాయి, అప్పుల బాధ భరించలేకుండా కొన్ని ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇటువంటివన్నీ ఏర్పడతాయి ఈ అష్టమ గురువు వల్ల. అయితే మీకు అదృష్టం కూడా ఉంది. 6 ఇంట్లో ఉన్న రాహు మీకు చాలా అదృష్టాన్ని ఇస్తాడు. తెలియకుండానే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, ప్రొటెక్షన్ చేస్తూ వస్తూ ఉంటాడు ఈ సంవత్సరం. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కారణానికి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎంత ప్రశాంతంగా ఉంటారో ఈ సంవత్సరం మీ జీవితం అంత బాగుంటుంది. ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఏ వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి, ఏమొచ్చినా స్వీకరించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఆరోగ్య రీత్యా డైజెషన్ ప్రాబ్లం, స్కిన్ రిలేటెడ్ అలర్జీ లాంటివి అనుకోకుండా, శస్త్రచికిత్సలు ఏర్పడడం అనుకోకుండా, ఆపరేషన్స్ వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. స్త్రీలు అయినంత వరకు జాగ్రత్త వహించండి. వయసైన వృద్ధులు ఆరోగ్య విషయంలో పట్ల జాగ్రత్త వహించండి. ఇక వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. నేను ఒకటే తెలియచేస్తున్నా, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతారని, అది ఒకటే ప్రాబ్లం. వేరే అన్ని విధాలుగా మీరు ఖచ్చితంగా పైకి వస్తారు. పంచమ శని వల్ల భయపడాల్సిన అవసరం లేదు. తులారాశి వారికి అక్కడ అది ఉచ్చస్థానం, తులారాశి శనికి ఉచ్చస్థానం కాబట్టి పంచమ శని వల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే గురుబలం తగ్గుతుంది, అది సమస్య. ఆయుష్ బాగుంటుంది కానీ అనారోగ్య సమస్యలు వస్తాయి అని ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. అయితే
ఈ సంవత్సరంలో అనుకోకుండా ఏదైనా సాధించి ఒక పేరు పొందుతారు, కీర్తి వస్తుంది. ఏదో చాలా సంవత్సరాల నుంచి సాధించలేనిది సాధించి చూపిస్తారు ఈ సంవత్సరంలో. మీదైనా ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. బంధు బాంధవులు అందరూ కలిసే యోగం ప్రాప్తి. రాహు ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా స్త్రీ సుఖభోగము అని చూపిస్తారు. అంతేకాకుండా అనేక విధమైన ఏదైనా, అంటే ఏదైతే చాలా పెద్ద పెద్ద ఆపదలు అనేవి ఉంటాయో వాటన్నిటి నుంచి రోజు రోజుకి తప్పించుకొని వస్తూ ముందరికి అలాగే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో అనేక విధమైన సమస్యలకి విముక్తి, ఫుల్ స్టాప్ పడిపోతుంది. నా జీవితం ఇలా బతకాలి, నేను ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పడతారు. ఒక లైఫ్ ఈ సంవత్సరం నుంచి చాలా మార్పు వస్తుంది. ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అదృష్టాన్ని ఇస్తుంది, వాళ్ళ లైఫ్లో చాలా మార్పు వచ్చేస్తుంది. ఎవరైతే నలుగురికి మంచి చేయాలనుకుంటుంటారో వాళ్ళకి చాలా మార్పు వస్తుంది. ఎవరైతే దాన ధర్మాలు చేస్తుంటారో వాళ్ళకి చాలా మార్పు వస్తుంది. ఎవరికైతే మంచితనంలో బతకాలి అనుకుంటారో వాళ్ళకి చాలా మార్పు వస్తుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి ధర్మంగా నడుచుకునే వాళ్ళకి విశేషమైన అభివృద్ధి అందిస్తున్నాయి గ్రహాలు. ఈ పంచమ శని కావచ్చు, పూర్వ పుణ్యస్థానం అంటే పూర్వ ఎన్నిక జన్మ పుణ్యఫలం కదా, అక్కడ శని ఉంటాడు. కర్మ ధర్మ రెండు అతను ఏది కావాలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఆ విధానంగా ఆ ప్రతిఫలం మీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఇదే విధానంగా గురుబలం తగ్గడం వల్ల అనుకోకుండా గొడవలు, ఎక్కడ గొడవలు అంటే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, లేదా బంధువు మిత్రుల మధ్య గొడవలు వచ్చేయడం, చిన్న చిన్న విషయాలకి మనస్పర్తలు వచ్చేయడం, ఇలాంటివి తులారాశి వారికి ఎక్కువ శాతం ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా అనుకోకుండా, అంటే ఏదో మనము ఒక పని అనుకుంటాము అది జరగలేదే అని డిప్రెషన్కి వెళ్ళిపో, ఎవరికో మాటిచ్చింటాము వాళ్ళకి చేయడానికి కాలేదే అని డిప్రెస్ అయిపోవడం, ఇలాంటి విషయాలు అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళి దానివల్ల అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. కేవలం ఆరోగ్య రీత్యా మాత్రం మీకు హెచ్చరిస్తున్నాను, కానీ ఇంకన్నిట్లో అభివృద్ధి అవుతారు. వ్యాపారం డెవలప్మెంట్ ఉంటుంది, సొంత వ్యాపారస్తులకు మంచిగానే ఉంది, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి అదృష్టంగా ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలకు అదృష్టంగా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకి అదృష్టంగానే ఉంది. వీళ్ళందరికీ మంచిదే జరుగుతుంది, ప్రాబ్లం లేదు. విదేశీ ప్రయాణాలు కూడా మీకు అదృష్టాన్ని ఇస్తుంది రాహు ప్రభావం వల్ల, భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. కానీ ధన సంపద గురించి, ఆర్థిక సమస్యల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ ఒక్క విషయం మరియు ఆరోగ్య రీత్యం ఇంకంత శుభమే జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీరు దుర్గా మరియు లక్ష్మీనారాయణ, విశేషంగా సత్యనారాయణ, దుర్గాదేవిని పూజించడం, సత్యనారాయణ స్వామిని పూజించడం మర్చిపోకండి. సత్యనారాయణ స్వామిని ఎంత పూజిస్తారో, సత్యనారాయణ స్వామిని ఎంత అర్చిస్తారో, సత్యనారాయణ స్వామిని మీరు పూజించడం వల్ల, అర్చించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. నారాయణని పూజించండి, దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ ఉండండి. వారానికో 15 రోజులకు ఒకసారి అయినా దేవాలయంలో వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని దుర్గా ధ్యానం చేసి వస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలో చూసేదైతే, వృశ్చిక రాశి వారికి ఆదాయం 8% ఉంటుంది, వ్యయం 14% ఉంది, ఆరోగ్యం 2, అనారోగ్యం 3% ఉంది, రాజ్యపూజ్యం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3 ఉంటుంది. ఇది విశేషమైన కోష్టకం. అయితే ఈ సంవత్సరంలో చాలా విశేషమైన పుణ్యఫలం మీకుంది. ఈ మే తర్వాత అంటే మే 1వ తేదీ నుంచి గురు సప్తమ స్థానానికి వస్తారు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజుల తర్వాత మీకు శుభ ప్రతిఫలం వస్తూ ఉంది. సప్తమ గురువు ఉంటే 1000 దోషాలున్నా దూరం అవుతాయి. అది గురువు ఇచ్చే పుణ్యఫలం. మహా అద్భుతం గురువు, చాలా విశేషమైన జన్మజాతకం గురువు. ఈ యొక్క గురువు సప్తంలో ఉండడం వల్ల పరిపూర్ణమైన గురు దృష్టి వృశ్చిక రాశిపై ప్రభావం చూపించడం వలన వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అవుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జరగని పనులు జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కన్ఫ్యూజన్లో ఉండే వాటిని ఈ సంవత్సరంలో కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. బాగుంది, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. వివాహం లేని వారికి వివాహ యోగం, కళ్యాణ గడిలో వెదుక్కొని వస్తాయి. ఇక అదే విధానంగా
సంతానం లేదు అని శోభ అనుభవిస్తున్న వారికి సంతాన యోగం. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎన్నో రీత్యా ఔషధాలని స్వీకరించుంటారు, ట్రీట్మెంట్ తీసుకో ఉంటారు. అవన్నిటిని భరిస్తూ నిరాశతో ఉన్నవారికి ఈ సంవత్సరం అదృష్టం కలిసి వచ్చేస్తుంది, ఖచ్చితంగా సంతాన యోగం ప్రాప్తిస్తుంది, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అదే విధానంగా ఈ సంవత్సరంలో ఉద్యోగరీత్యా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎగ్జామ్స్ రాసి అలసిపోతుంటారు కదా, ఈ సంవత్సరంలో చూడండి మీకు అనుకోకుండానే కష్టపడిన వారికి ప్రతిఫలం వచ్చేస్తుంది ఈ సంవత్సరం. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, అది ఎందుకు అనేది తర్వాత తెలియచేస్తాను. బట్ మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. భూలాభం ఉంది, కొత్తగా భూమి కొనుగోలు చేస్తారు, వ్యాపారస్తులకి అధికమైన లాభం ప్రాప్తిస్తుంది, విదేశీ యోగము మీకు లాభాన్ని అందించబడుతుంది, మరియు అదే విధానంగా పిత్రార్జిత ఆస్తి వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, సఖ్యత ఉంటుంది, బంధు బాంధవుల్లో మీదైన గుర్తింపు మంచి పేరు తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా గురు అనుగ్రహం వల్ల ప్రాప్తిస్తుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు, గురువులు అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు, సంగీతము, నాట్యము, నృత్యము ఇటువంటి వాటిపైన ఆకర్షించి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించడము, ఇటువంటివి ఎన్నో మంచి కార్యాలు సుసూత్రంగా చేస్తారు. అయితే ఈ సంవత్సరం మీకు చాలా టర్న్ అవుతుంది, అంటే మీరు ఊహించలేని విధానంగా మీ జీవితం టర్నింగ్ పాయింట్ ఇది. ఎందుకు అంటే ఈ సంవత్సరంలో గురు సప్తంలో రావడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నో విధాలుగా భగవంతుడు దారి చూపిస్తారు. అయితే సప్తంలో గురువు ఉన్నాడు, ఆ సప్తమ గురు ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అర్ధమాష్టం అంటే చతుర్థ శని పంచమ రాహు వల్ల, చతుర్థ శని పంచమ రాహు వల్ల కన్ఫ్యూజన్ స్టేటస్లో పడిపోతాం. చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని కాస్త మానసికంగా బాధపడుతూ రైట్ టైంకి రైట్ డిసిషన్స్ తీసుకోకుండా చాలా నష్టపోయే సందర్భాలు ఉంటాయి. అందుకే కరెక్ట్ అయిన ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అదృష్ట మాసమే. రాజకీయ క్షేత్రంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంది, శుభమే జరుగుతుంది. ఇక విశేషంగా ఉన్నత స్థానంలో అధికారంలో ఉన్న వారికి అభివృద్ధి బాగుంది, మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి అదృష్టవంతులే. ఈ సంవత్సరం చాలా శుభంగా ఉంటుంది. భూలాభం, గృహయోగాలు కూడా ఉన్నాయి మీకు. ప్రయత్నించండి, ఖచ్చితంగా ప్రయత్నిస్తే ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో స్త్రీలు స్వంతంగా వ్యాపారం చేసే వారికి చాలా అభివృద్ధి చెందుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరగని రీత్యా ఈ సంవత్సరంలో చాలా విశేషమైన పుణ్యఫలంతో పాటు సంతోషాన్ని, ఆనందాన్ని, మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది. ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహించండి, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, అదొకటి సమస్య ఉంటుంది. పంచమ స్థానంలో ఈ రాహు ఉండడం వల్ల సంతాన స్థానం అంటాం, అనుకోకుండా గర్భాశయ అంటే అనుకోకుండా అబార్షన్స్ అయిపోవడం ఇలాంటివి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్త వహించండి, ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించండి అంతే. ఇంక వేరే ఇంకెటువంటి సమస్యలు మీ పైన ప్రభావం చూపించవు. మీకు విశేషంగా వృశ్చిక రాశి వారికి వివాహాది శుభకార్యాలు, సంతాన ప్రాప్తి, వ్యాపార వృద్ధి అనే విధానంగా శ్లోకం తెలియచేస్తుంది. అంతేకాకుండా ఆస్తి కొనుగోలు అనేది కూడా ఉంది, ఉన్నత స్థానాన్ని అభివృద్ధి చెందే యోగం ఉంది మీకు. మీకు లాభ నష్టాల కోష్టకంలో కూడా అభివృద్ధి ఉంది ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో అన్ని విధాల శుభ ప్రతిఫలాలు మీవ అవుతాయి, ఎందుకంటే సప్తంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు అన్ని విధాలుగా మిమ్మల్ని రక్షిస్తూ ముందుకి దారి చూపిస్తారు. కానీ మీరు కష్టపడాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ఆలస్యం చేయొద్దు, మంచి పనికి మీరు తొందరగా ప్రయాణం గడపాలి, తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. మన మనసు ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుందో అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొనిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుంటారు. ఈ సంవత్సరం అదృష్టమైన సంవత్సరం వృశ్చిక రాశి వారికి. ప్రశాంతంగా ఉండండి, ధర్మంగా నడుచుకుంటూ ఉండండి, మరియు మౌనంగా మీ పని మీరు చేస్తూ ఉండండి, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం మీదవుతుంది. ఈ సంవత్సరంలో మీరు శివారాధన ఎంత చేస్తారో, ఆ పరమేశ్వరుని ఎంత పూజిస్తారో, ఈశ్వర ఆరాధన ఎంత చేస్తారో, శివ చాలీస చదివినంత, ఈశ్వరుని పూజించినంత మీకు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం జరగాలంటే
శివారాధన చేస్తూ ఉండండి. సంవత్సరం అంతా సుఖ సంతోషంతో వర్ధిల్లండి. ధనుస్సు రాశి, ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆదాయ వ్యయాలు కోష్టకాన్ని చూసేదైతే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, సుఖం 6, దుఃఖము 3. ఇది విశేషంగా ఆదాయ వ్యయ కోష్టకం. అయితే గోచార ఫల రీత్యా చూసేదైతే గురువు 6 ఇంట్లో ఉంటారు, తృతీయంలో శని, చతుర్థ రాహు. గురుబలం కాస్త తగ్గింది ఈ సంవత్సరం, కొంచెం జాగ్రత్త వహించండి. అయితే నిజం చెప్పాలంటే ఈ సంవత్సరంలో విశేషంగా శని ప్రభావం మీపైన ఎక్కువ ఉంటుంది, అంటే శుభ ప్రతిఫలాలు ఇస్తున్నాడు. శని వల్ల చాలా అపారమైన శుభాలు జరుగుతాయి. ఒకే ఒక విషయంలో జాగ్రత్త వహించండి, కుటుంబ గొడవలు ఎక్కువ ఉంటాయి, భార్యాభర్తల వల్ల మనస్పర్తలు వస్తాయి, అనుకోకుండా వివాహాలు పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి, శుభకార్యాలు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, లేదా వివాహాల రీత్యా మోసపోతూ ఉంటారు, లవ్ మ్యారేజ్ అనో లేదా ఇంకొక విధానంగానో మోసపోతూ ఉంటారు. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో ఎవరైనా స్త్రీలు వేరే వాళ్ళకి షూరిటీ పెట్టి మధ్యవర్తి పనిచేసి అప్పుల్లో చిక్కేసుకొని చాలా డబ్బులు నష్టపోతారు, ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. పురుషులు అంతే, ఎవరికైనా మధ్యవర్తిగా వెళ్ళి డబ్బులు ఇప్పించడం ఇలాంటి ఏ కారణానికి చేయకండి. మీరు ఒకరు షూరిటీకి పెట్టినా, ఒకరు బ్యాంకు షూరిటీ పెట్టినా, ఏ విషయంలో అయినా మధ్యవర్తిగా వెళ్తే ఆర్థిక రీత్యా జీవితంలో ఏదో ఒక రోజు దానివల్ల సమస్య రానే వస్తుంది. ఈ సంవత్సరంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు వస్తాయి. దాని నుంచి అయినంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ ఒక ఆర్థిక రీత్యా. అయితే ఈ ఒక శని ప్రభావం వల్ల ఎటువంటి లాభం అంటే మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. భూమి వ్యాపారం చేసే వారికి లాభం ఉంటుంది, ఖచ్చితంగా మీకు నష్టం లేదు. అదే విధానంగా పై వెత్తిన వ్యాపారులు, అంటే చిన్న పని కాకుండా ఎటువంటి పెద్ద పనులు చేసినా దాని కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఆర్థికంగా నష్టం లేదు, వేరే వాళ్ళని నమ్మి మీ దగ్గర ఉండే డబ్బునిచ్చి నష్టపోతారు. దానికి బిజినెస్ వైపు ఆలోచించి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోండి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఈ సంవత్సరంలో. ఖచ్చితంగా మీరు వ్యాపారం చేసే వారికి ఏ కారణానికి నష్టం జరగదు, వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. స్వంత వ్యాపారం చేసేవారు మరింత అభివృద్ధి చెందుతారు. ఇక అదే విధానంగానే నూతనంగా కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలని పెట్టుబడి పెట్టేవారు సొంతంగా చేయండి, పార్ట్నర్షిప్ కాకుండా ఓన్గా ప్రయత్నించడం చాలా మంచిది. ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటుంది, మరియు బంధు బాంధవుల్లో అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇవి కూడా మీకు సంతోషాన్ని ఆనందిస్తుంది. పుత్ర పుత్రికా జననం ఇంట్లో జరుగుతుంది, మంచిదే. ఇవన్నీ కూడా అదృష్టాన్ని తచ్చిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యంలో వ్యత్యాసాలు, అంటే మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో. సుఖ సంతోషాలతో కుటుంబంలో అన్ని శుభకార్యాలు నడుపుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే సమస్య, శుభకార్యాలు పోస్ట్పోన్ అవుతాయి, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవల వల్ల మనస్పర్తలు వస్తాయని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ పై అధికారులు, పెద్ద స్థాయిలో ఉన్నవారు, రాజకీయంలో ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం మీకు తెలియకుండానే మీ పైన అపవాదాలు రావడం, అనుకోకుండా అవమానాలు జరిగిపోవడం, దానివల్ల చాలా మానసికంగా క్షోభ అనుభవించడం, మీరు నమ్మిన వారంతా దూరం అయిపోవడం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ప్రసంగా ఇది పెద్ద పెద్ద వారిపైన ఖచ్చితంగా మీరు నమ్ముకున్న వారే మీ పైన అపవాదాలు అవమానాలు చేసి మిమ్మల్ని ఏదో ఒక విధానంగా మానహాని చేయడానికి ప్రయత్నించి దానికి మీరు బలి అయ్యి అంటే మానసికంగా ఒత్తిడి తెచ్చుకుంటారు. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినది అత్యవసరం. ఇక ఎడ్యుకేషన్ రీత్యా చదివే పిల్లలకు అభివృద్ధి ఉంది, బాగా చదువుకోండి. చదివితే మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది, ఖచ్చితంగా మీరు ధనుసు రాశి వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఇక అదే విధానంగా మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలి అంటే సొంతంగా చేయండి, అభివృద్ధి కనబడుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, మంచిది జరుగుతుంది ఈ సంవత్సరంలో. దాన ధర్మాలు చేయండి, అధికమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో. యజ్ఞ యాగాదులలో పాల్గొనండి, అధికమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. దేవాలయాలు నిర్మాణం చేయండి, గోరక్షణ చేయండి, బ్రాహ్మణ రక్షణ చేయండి, వృక్ష రక్షణ చేయండి,
దీనివల్ల అపారమైన పుణ్యఫలంతో మీకు గురువు తానంతకు తానే పుణ్యఫలాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. అయితే రాజకీయంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైనా ఉత్పత్తి అవుతాయి. పై అధికారులు, పెద్ద అధికారులకి ఏదైనా సమస్యలు ఉత్పత్తి అవుతాయి. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉండేవారు సాధారణంగా వెళ్తూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. స్వంత వ్యాపారం చేసేవారు ఇంకా బాగా అభివృద్ధి అవుతారు, సమస్య లేదు. వయసైన వారికి ఆరోగ్యం బాగుంది, సమస్య లేదు. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ బాగా వృద్ధి చెందుతారు, సమస్య లేదు. స్త్రీలు మాత్రం ఇతరుల్ని నమ్మి కుటుంబంలో తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బు అది ఇటువంటి వాడిని వాళ్ళకి ఇచ్చి నష్టపోతారు. జాగ్రత్త, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు. ఈ సమస్యలో మీకు కావాల్సినది గురువు అనుగ్రహం. దత్తాత్రేయ, దక్షిణామూర్తి ఇలాంటి గురువుల్ని పూజించండి, బృహస్పతి పూజించండి. ప్రతి గురువారం దత్తాత్రేయుని పూజిస్తూ దత్త చాలీసం చదువుకుంటూ ఉండండి. దత్తానుగ్రహం మీపై ఉంటే అన్ని మీరు అనుకున్నట్టు జరిగినట్టే. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారు గురువుని ఎంత పూజిస్తారో ఈ సంవత్సరం అంతా అన్ని విధాల రక్షణతో పాటు శుభం జరుగుతుంది. మకర రాశి, మకర రాశిలో జన్మించిన వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14. అదే విధానంగా ఆరోగ్యం 1, అనారోగ్యం 6, రాజ్యపూజ 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము కూడా 3% ఉంది. ఈ సంవత్సరంలో వీరికి పంచమ గురు మే 1 నుంచి. అయితే ద్వితీయ స్థానంలో ఉన్న శని, తృతీయ స్థానంలో ఉన్న రాహు, ఈ సంవత్సరంలో రాహు వల్ల గురు వల్ల అధికమైన ఫలాలని, శుభ ప్రతిఫలాలని అనుభవిస్తారు. శని రాశాధిపతిని అయ్యుండొచ్చు, ద్వితీయ శని అంత శుభంకరం కాదు. అయినప్పటికీ కూడా గురు దృష్టి ఉండడం వల్ల సర్వ విధమైన శుభాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి విశేషంగా ప్రయత్నిస్తే మీరు వివాహం తప్పకుండా జరుగుతుంది. కంకణ భాగ్యం కలిసి వస్తుంది, స్త్రీలైనా పురుషులైనా. ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అభివృద్ధి, అధికార ప్రాప్తి. మకర రాశిలో ఉన్నవారికి అధికారం ప్రాప్తిస్తుంది, ఉన్నత అధికారాలు ప్రాప్తిస్తాయి, ఉన్నత స్థానాల్ని అలంకరిస్తారు. అనుకోలేని మార్పులు వీళ్ళ జీవితంలో కలిసి వస్తాయి. ధనవృద్ధి, ధనాగమనం జరుగుతుంది, అనేక విధమైన లాభాలని పొందుతారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వహించాలి ద్వితీయ శని వల్ల. ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగంలో వీళ్ళకి, నాకు ఇంకా జీవితంలో ఉద్యోగమే రాదనే వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేస్తుంది. పోలీస్ రిలేటెడ్ ఉద్యోగంలో ఉన్న వారికి అభివృద్ధి, శిక్షణ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి, వైద్యకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కనబడుతుంది. పెద్ద పెద్ద అధికారులు మరింత ఉన్నత స్థానానికి వెళ్తారు. చాలా విశేషమైన యోగం ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది, గృహయోగం ప్రాప్తిస్తుంది, భూలాభాలు ప్రాప్తిస్తాయి, వ్యాపారంలో అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి, అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు, అప్పులన్నీ తగ్గిపోతాయి, గౌరవం ప్రాప్తిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇవన్నీ పొందిన తర్వాత మనిషికి అహంకారం అనేది పెరుగుతుంది కదా, ఆ అహంకారానికి ఇక్కడ శని ప్రభావం చూపిస్తుంది. మీరు మీలో వచ్చే మార్పు వల్ల, అహంకారం వల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి. అన్నా చెల్లెళ్ళు, సోదర సోదరుల మధ్యలో వాద వివాదాలు ఏర్పడతాయి. మీరు ఇతరుల్ని చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళ నుంచినే మీకు అపవాదాలు, అవమానాలు వస్తాయి. ఆ అహంకారం వల్ల ఉండేవన్నిటిని కూడా ఏకకాలంలో పోగొట్టుకోవడానికి మీరే దారి తెచ్చుకోండి. అహంకారాన్ని తగ్గించుకొని ఈ ఒక అవకాశాలను ఉపయోగించుకుంటే ఈ సంవత్సరంలో చాలా మార్పులు వస్తాయి. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఇటువంటి శుభయోగం ప్రాప్తి. అయినంత వరకు ఈ యోగాన్ని ఉపయోగం చేసుకోండి, కష్టపడండి, ధర్మ మార్గంగా వెళ్ళండి, అసూయ నుంచి బయటకు రండి మరియు కష్టపడండి. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. స్త్రీలు సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంది, మరియు బట్టల బిజినెస్, ఈ టైలరింగ్, చిన్న చిన్న వ్యాపారస్తులకి అధికమైన కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తి. భూ వ్యాపారస్తులకి, మధ్యవర్తి చేసే వారికి కూడా వాళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తి. ఇంట్లో వివాహాలకి డబ్బులు వస్తలేదు, పెళ్లి చేయాలి పిల్లలకి, లేదా చదివించాలి అనే వారికి వాటన్నిటికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. ఎడ్యుకేషన్ చేసేవారికి ఖచ్చితంగా మీలో చాలా మార్పు వస్తుంది. ఈ సంవత్సరంలో కష్టపడి చదివితే మీరు 100% అవుట్ ఆఫ్ అవుట్లో పాస్ అవుతారు. ఇష్టపడండి, కష్టపడండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ సంవత్సరంలో మీరు అనుకున్న స్థాయికి మీరు అభివృద్ధి చెందుతారు. అంత బాగుంది ఎడ్యుకేషన్, చదువుకుంటే ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలాలు లభిస్తాయి.
ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా విశేషమైన పుణ్యఫలాలు ఉన్నాయి, అన్ని శుభం జరుగుతుంది. అయినంత వరకు జాగ్రత్త వహించండి, ఎందుకంటే అహంకార లక్షణాల వల్ల ఖచ్చితంగా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు మీ అహంకారమే మీకు చెడు చేయడానికి సాధ్యాలు ఎన్నో ఉన్నాయి, అంటే కారణాలు కనబడతాయి. స్టార్టింగ్లో అంత మంచిగానే ఉంటుంది, ఇయర్ ఎండ్ అయ్యే లోపు మీలో చాలా మార్పు వచ్చేస్తుంది, దీనివల్ల ఎన్నో కోల్పోవచ్చు కూడా. అందువలన జాగ్రత్తగా ప్రతి ఒక్క పని ఆలోచించి, ప్రతి ఒక్క దాన్ని నిర్ణయం తీసుకొని, ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు శుభ ప్రతిఫలాలు లభిస్తాయి, మీరు అనుకోంది సక్సెస్ అవుతుంది, మంచిగా ఉంటారు. ఈ సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా శుభ ప్రతిఫలాలు కావాలంటే గురువునే పూజించాలి. మీరు ఈ సంవత్సరంలో గురువుని ఆరాధ్య దైవంగా పూజించాలి, బృహస్పతిని పూజించండి, దక్షిణామూర్తిని పూజించండి. వారానికి ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి, దత్త చాలీసాను చదవండి. ఈ సంవత్సరంలో మీరు గురువుని ఎంత పూజిస్తారో, గురు ఆరాధన ఎంత చేస్తారో, మీ జీవితంలో అంత అభివృద్ధి చెందుతారు. ఓం దక్షిణామూర్తయే నమః అంటూ రోజు ఉదయం లేస్తూ ఉండండి. దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఎక్కడైనా దేవాలయం ఉంటే దర్శించండి, నెలకు 6 నెలలకు 3 నెలలకు 15 రోజుల కన్నా ఒకసారి. అవన్నీ కానప్పుడు ఇంట్లో అయినా పూజిస్తూ ఉండండి, గురువుని పూజిస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభమే, రాజయోగమే. కుంభరాశి, కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, ఆరోగ్యం 1, అనారోగ్యం 6, రాజపూజ్యం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. కుంభరాశి వారందరికీ కూడా ఒకే విషయాన్ని తెలియచేస్తున్నా, ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు వహించండి. నేను భయపెట్టడం కోసం చెప్తలేదు, అంటే 7.5 అనేది 7.5 సంవత్సరం. శని జన్మరాశిలోకి, అంటే శని కుంభరాశిలోకి ప్రవేశం చేయడానికి ముందు 2.5 సంవత్సరం, వచ్చిన తర్వాత 2, వెళ్ళిపోయిన తర్వాత 2. అందుకే ద్వితీయ శని కూడా మంచిది కాదు అనేది, గర్భశని కూడా మంచిది కాదు, వేయశని కూడా మంచిది కాదు. అయితే ఇప్పుడు కుంభరాశిలోనే గర్భశని దాదాపు 1.5 సంవత్సరం నుంచి, 1.5 ఇయర్ నుంచి చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ గురువు మీకు, చూడండి గురువు ఎటువంటి పుణ్యకార్యం అంటే, కుంభ నుంచి మీనా మేషలో గురువు ఉండే వరకు మీకు చాలా శుభమే. ఇప్పుడు గురువు మే తర్వాత చేంజ్ అవుతున్నారు కదా, అది మీకు మేజర్ ఎఫెక్ట్. అప్పుడు గురువు నుంచినూ మీకు శుభ ప్రతిఫలాలు లేదు, శని నుంచినూ శుభ ప్రతిఫలాలు లేదు, ఇక రాహు నుంచి శుభ ప్రతిఫలాలు లేదు, అన్ని మధ్యలో చిక్కేసుకొనేస్తున్నారు. ఈ 1 ఇయర్ క్రోధినామ సంవత్సరం మీరు ఎటువంటి మంచి చెడు ఏ నిర్ణయాలు తీసుకోకండి, కష్టపడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, చేసే వృత్తిని నమ్ముకొని ముందరికెళ్తూ ఉండండి. ఎందుకంటే మనిషికి కష్టకాలము అని వచ్చినప్పుడు అతను ఏదైనా ఎన్నుకుంటారు. ఈ 1 ఇయర్లో అయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా అధర్మ మార్గానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, అది సమస్య. ఇక్కడ చిన్నపిల్లలు తల్లిదండ్రులకు ద్రోహం చేయడం, చిన్న వయసులోనే వివాహం చేసుకోవడానికి ఆలోచించడం, లేదా అమ్మా నాన్నలకి మోసం చేసి పారిపోవడం, ఇలాంటి కృతువులు ఆచరించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే అజ్ఞానం వైపు పారిపోవడానికి ట్రై చేస్తారు, అంధకారంలో వెళ్తారు, అప్పులు చేసి జూజమిలో బెట్టింగ్లో పెట్టడం, డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించడం, దానివల్ల సర్వము నష్టపోవడం, అనుకోకుండా పోలీస్ స్టేషన్ కోర్టుకు వెళ్ళడం, ఇంట్లో అనుకోకుండా గొడవలు వస్తే ఒకరికొకరు తిట్టుకొని భార్యాభర్తలు విడిపోవడం, కోర్టు గొడవలకు వెళ్ళిపోవడం, నష్టాలు అనుభవించడం, ఇటువంటి అనేక విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరంలో, ఆర్థికంగా నష్టపోతారు, బంధువులతో కోపం వస్తుంది, కుటుంబంలో కోపం వస్తుంది, అనారోగ్య సమస్యలు, ఇక తల్లి తండ్రి బంధువులతో కష్టాలు వస్తాయి, అపవాదాలు వస్తాయి, విడిపోయే సందర్భాలు, ఇలా ఒకే విధానంగా కాదు అన్ని విధాలుగా కష్టాలని ఒక సంవత్సరం దయచేసి మీరందరూ తప్పుగా తెలుసుకోకండి. ఎందుకంటే ఉండేది ఉన్నట్టుగా తెలియచేయాలి. మీకేదో మంచిది అవుతుంది, ఇంకోటి ఏదో ఆశలు పెట్టడం వల్ల నాకేం రాదు కదా, అన్ని రాశులు బాగున్నాయి, మా రాశి ఎందుకు ఇలా బాగలేదు అంటే, ఈ సంవత్సరం ఇలా ఉంది మీకు. ఈ ఒక్క సంవత్సరం అందరికీ పరీక్షలే, అన్ని విధాల పరీక్షలు ఉంటాయి. స్త్రీలకి పరీక్షలు ఎక్కువ, పురుషులకి పరీక్షలు ఎక్కువ, వృద్ధులకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుంభరాశిలో ఎవరికి శుభం జరుగుతుంది అంటే చదువుతున్న వారికి మాత్రమే. హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే 16 సంవత్సరాల లోపలున్న వారికి శని ప్రభావం ఎక్కువ చూపించదు 7.5. అందుకు చదివే పిల్లలకి చాలా బాగుంది. ఇక మనింట్లో ఎవరైనా భర్త
లేదో భార్య, ఎవరైనా వేరే రాశులు వాళ్ళు ఉండి వాళ్ళు పుణ్యఫలాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ధర్మగ్రంథాల్లో కుంభరాశి వారికి ఒకటే పరిష్కారం చెప్పింది, రుద్రుని శివుణ్ణి ఎంత పూజిస్తారో శని దూరం అయిపోతుంది. మీరు సుఖంగా ఉండాలన్నా, మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రావాలన్నా, లాభాలు అనుభవించాలన్నా మీకు ఖచ్చితంగా శివారాధన చేయాలి. రాజకీయంలో ఉన్న వారికి చాలా కష్టమవుతుంది ఈ సమయము, అనుకోని మార్పులు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగంలోనే నష్టం రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు కొత్త జాబులను వెతుక్కోవడానికి వెళ్ళకండి, ఉండే దాంట్లోనే కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నించండి, ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య అనుకోకుండా విరస దాంపత్యాలు, ఏదో అనుకోకుండా ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సంవత్సరంలో. ఎటువంటి దురాలోచనలు చెడు ఆలోచనలు లేకుండా ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోకండి, ఏకాగ్రతగా ఉండండి, మౌనం వహించండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు బాగవ్వాలి అనుకుంటే మౌనం ధర్మ మార్గం, ఈ రెండే మిమ్మల్ని కాపాడతాయి. మంచిది కోరుకోండి, మంచిది చేయాలనుకోండి. ఒకరోజు ఉపవాసం ఉన్నా పర్లే, అప్ప చేయకూడదు అనుకోండి. ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా సమస్యను ఎదురిస్తాము అని ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీకు మంచిది అవుతుంది. ప్రతిరోజు రుద్రం చదువుకోండి, రుద్ర పారాయణం చేయండి, ఓం నమో భగవతే రుద్రాయ ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. లేదా వారానికి ఒకసారి శివాలయానికి వెళ్ళి కూర్చొని అక్కడ శివధ్యానం చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. శివారాధన ఎంత చేస్తారో కుంభరాశి వారి ఈ సంవత్సరం అన్ని విధాలుగా రక్షణ ప్రాప్తిస్తుంది. మీనరాశి, మీనరాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. ముందుగా ఆయావ్యయ కోష్టకాన్ని చూద్దాం. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజపూజ్యం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయం అయితే మీనరాశి వారికి 12వ స్థానంలో ఉన్న శని, ఇక రాశిలోనే ఉన్న రాహు, ఇక మీనరాశి నుంచి 3వ స్థానంలో ఉన్న గురువు. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రైట్ టైం రైట్ డిసిషన్స్ తీసుకోవాలి. పిల్లలు అంతే, విదేశాలకు వెళ్ళాలా, చదవాలా, లేదా ఇక్కడే చదువుదామా అనే సందిగ్ధ పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఉండిపోతారు. ఇక కొందరైతే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఉద్యోగానికి రిజైన్ చేసి ఉద్యోగం లేకుండా ఈ సంవత్సరం అంతా పుత్తనే సమయం వృధా వ్యర్థం చేసుకొని వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేసేస్తారు. ఈ ఒక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అనుకోకుండా కుటుంబంలో కాస్త చిన్న చిన్న మానసికంగా ఒత్తిడి తెచ్చుకొని గొడవలు పడుతూ ఉంటారు. భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఇటువంటి విషయాలు. కుటుంబంలో అంత మానసికంగా ప్రశాంతత ఉండదు. అయితే ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చింటారు, అది తిరిగి వస్తుంది. ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన పెండింగ్ ఉన్న ఆస్తి మీకు వస్తుంది, దాన్ని మార్పిడి చేసి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇదొకట మీకు పాజిటివ్ ఉంటుంది ఈ ఒక్క విషయం. అయితే ఈ ఒక సమయంలో ఆరోగ్యరీత్యా మానసికంగా ఒత్తిడి, అంటే కన్ఫ్యూజన్, డిప్రెషన్కి అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రాజకీయంలో ఉన్న వారికి బాగుంది, వైద్యకీయ రంగంలో ఉన్న వారికి బాగుంది, కళారంగంలో ఉన్న వారికి బాగుంది, చాలా శుభమే జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో ఎవరైతే అధికంగా తీర్థయాత్రలు, దాన ధర్మాలు మరియు పుణ్యక్షేత్రాల్లో ఏదైనా మంచి పనులు చేయడం, ధర్మకార్యాలని ఆచరించడం వాళ్ళకి చాలా శుభం జరుగుతుంది మీనరాశి వారు. ఇదే మీనరాశి ఉండే వారిలో ఈ సంవత్సరంలో వ్యయస్థానంలో శని ఉండడం వల్ల అధికమైన నష్టం జరుగుతుంది అని తెలియచేస్తుంది. అంటే ఎవరికైనా డబ్బిచ్చి మోసపోవడం, లేదా షూరిటీ పెట్టి మోసపోవడం ఇలాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్లో వ్యవహారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ సంవత్సరంలో విశేషంగా వ్యాపారంలో ఉన్నవారు కాస్త నష్టపోతారు అని ఉంది. అంటే అధికమైన లాభాలు లభించవు, కృషిలో అధికమైన లాభాలు లభించవు, కాస్త అయిన కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 7:30 స్టార్ట్ అయింది, దాని ప్రభావం చూపిస్తుంది. గురువు కూడా తృతీయంలో ఉన్నాడు, ఇక రాహు గురువు ఇంట్లోనే ఉండడం, అంటే మీనరాశిలోనే ఉండడం, ఇవన్నీ కూడా ఈ గ్రహాల ప్రభావం వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంట్లో స్త్రీలు దయచేసి ఇతరుల్ని నమ్మడానికి పోకండి. ఎవరి దగ్గర ఎంత కావాలో అంతే మాట్లాడండి. మీరు మంచితనానికి వేరే వాళ్ళకి బుద్ధి చెప్పి ఆఖరికి మీకే అది చెడుగా మారుతుంది, జాగ్రత్తగా ఉండండి. చిన్నారులు బాగా చదువుకోండి, చదవడానికి ప్రయత్నించండి.
మరియు మంచి నిర్ణయాలు తీసుకోండి. మీలో కన్ఫ్యూజన్ ఉంటే ఎవరి దగ్గరైనా నల్ల దగ్గరైనా మాట్లాడి మంచి డిసిషన్ తీసుకోవడం మంచిది. ఇక కొత్త వ్యాపారాలని పెండింగ్ పెట్టడం మంచిది, లేదా నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకోండి. ఇక భూమికి సంబంధించిన వ్యాపారస్తులు మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినా ఇబ్బంది లేకుండా నిదానంగా అలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శ్రమ పడండి, ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. లేజీ చేసేది వద్దు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఏ కారణానికి కూడా కోర్టు గొడవలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి, మరియు వైరత్వం పెట్టుకోకండి. అనవసరంగా దూరపు ప్రయాణాలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఇక్కడ మేజర్ ఏంటంటే, ఏదైనా మంగళకార్యాలు శుభకార్యాలు ఉంటే దానివల్ల మోసపోవడం, లేదో ఆ మంగళకార్య శుభకార్యాలు అనుకోకుండా పోస్ట్పోన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పరిపూర్ణంగా భగవంతుని అనుగ్రహం కావాలి. భగవంతుని అనుగ్రహం ఉంటే మీరు ఏదైనా చేయగలరు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా మీరు గణపతిని పూజించండి, గణపతి ఆరాధన చేయండి. పొద్దున్నే లేవంగానే గమ్ గణపతి అయిన మన నమస్కారం చేసుకుని ముందుకెళ్ళండి. వారానికి ఒకసారి గణపతి దేవాలయానికి వెళ్తూ ఉండండి. గణపతిని ఎంత పూజిస్తారో ఈ సంవత్సరంలో మీకు అంతే శుభం జరుగుతుంది. గణపతిని పూజించండి, ఖచ్చితంగా క్రోధినామ సంవత్సరంలో మీరు విజయవంతులు అవ్వచ్చు. లేకపోతే అయినంత వరకు ఇటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల మానసికంగా ఒత్తిడి తప్పదు. జాగ్రత్త వహించండి, గణపతిని పూజించండి. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖాగణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం, అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి, వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు, వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి సపోర్ట్కి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.